Mutual fund ante a mutual fund is a company that brings together money from many people and invests it in stocks, bonds and other assets. The combined holding of stocks, bonds or other assets the fund owns are known as its portfolio. Each investor is a fund owns shares, which represents a part of these holdings. So idandi a mutual fund company ante కొంతమంది అమౌంట్ కలెక్ట్ చేసుకొని అదేమో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, అదర్ అసెట్స్ మనీ మార్కెట్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అంటే మనం యాక్చువల్గా అయితే షేర్స్ లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయగలం. ఒక ఒక ఇన్వెస్టర్ ఉన్నారంటే మనం అందరినీ ఎవరో చెప్పారో వీళ్ళు చెప్పారో మనం చదివి కొంతవరకు ఇన్వెస్ట్ చేస్తాం. మనం ఎవరో చెప్పింది చూసి ఇన్వెస్ట్ చేస్తాం, అది పెరుగుతుందో పెరగదో తెలియదు, మనకి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. కానీ ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎంప్లాయీస్ కింద తీసుకుంటారు, ఫండ్ మేనేజర్స్ ఉంటారు దీంట్లో. ఈ ఫండ్ మేనేజర్స్ ఎక్కడ అంటే ఐఐటి నుంచి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి వచ్చిన మేనేజర్స్ ని పెట్టుకుంటారు. వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఏ కంపెనీ పెరుగుతుంది ఏ కంపెనీ తగ్గుతుంది అని తెలుస్తుంటుంది వాళ్ళకి. నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ లో మనకి ఏ ఏ షేర్లు పెరుగుతాయని చెప్పి వాళ్ళు కొంటారనమాట. ఎక్కువ మంది దగ్గర కలెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుంది, క్రోర్స్ లో ఉంటుంది, క్రోర్స్ లో ఉంటుంది వాళ్ళ ఒక కంపెనీ దగ్గర అమౌంట్. ఆ అమౌంట్ పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ కొంటారు, చిన్న స్మాల్ క్యాప్ కంపెనీస్ కొంటారు, మిడ్ క్యాప్ కంపెనీస్, అలా అన్ని కంపెనీస్ కొంటుంటారు. సో ఇది మెయిన్ మ్యూచువల్ ఫండ్ అంటే కొంత మ్యూచువల్ అంటే అందరివి అమౌంట్ కలెక్ట్ చేసి ఆ అమౌంట్ తో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళు చేసి ఆ వచ్చిన అమౌంట్ ని అందరికి పంచుతారు అన్నమాట. వచ్చిన ఏదైతే ప్రాఫిట్స్ ఆ కంపెనీ పెరిగినప్పుడు అది వచ్చిన ప్రాఫిట్స్ ని మళ్ళీ అందరూ పంచుతారు. అది మెయిన్ మ్యూచువల్ ఫండ్ అంటే. చూడండి ఇది టాప్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మన ఇండియాలో ఉన్న టాప్ 10 కంపెనీస్ అనమాట. యాక్చువల్గా 44 కంపెనీస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్ రన్ చేసేవి. సో ఇవి చూడండి ఇక్కడ ఇవి మారిపోతుంటుంది ఫండ్ చూడండి. 3,06,000 ఉంది ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ 3,00,000 కోట్లు అనమాట. 3,06,000 కోట్లు వాళ్ళేమో ఫండ్ కలెక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో అదే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కూడా 3,03,00,000 కోట్లు, ఇది 3,00,00,000 కోట్లు, ఇది 3,00,00,000 కోట్లు. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ 2,47,000, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్ 2,45,000, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ 2,18,000 కోట్లు, యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ 1,54,000, కోటక్, ఫ్రాంక్లిన్, డిఎస్పి, యాక్సిస్ బ్యాంక్. సో ఇలాగ ఇవన్నీ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు రన్ చేస్తున్నాయి అన్నమాట. ఈ రన్ చేసినవి ఎవరు ఇన్వెస్టర్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి వీళ్ళు స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు మనకేమో డివిడెండ్ రూపాన్ని ఇస్తారు, అలాగే అది పెరుగుతూ ఉంటుంది. ఎన్ఏవి అని ఉంటుంది దానికి, దాని వాల్యూ పెరుగుతుంటుంది. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం చూడండి, వీళ్ళు కలెక్ట్ చేస్తుంది టాప్ ఏఎన్సీ ఏయుఎం అంటే ఏయుఎం అంటే ఏంటి, ఏయుఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్. ఒక్కొక్క కంపెనీకి అసెట్స్ ఎంత ఉన్నాయి. సో
AUM ante Indian Mutual Fund Industry's average asset under management. ఏంటంటే 32 lakh crores ఉన్నది. 32 lakh crores మొత్తం అసెట్స్ అన్నమాట. అన్ని మ్యూచువల్ ఫండ్స్, అన్ని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న అసెట్స్ 32 trillion మనీ అన్నమాట ఇండియన్ కరెన్సీలో. Asset under management are the overall market value capital that mutual funds holds. So mutual funds vallu hold chesina amount anamata, hold chesina shares value anta untundi. Shares, bonds mottham vallu assets evi unnai anni kalipi dan value anta anamata. The fund managers these assets and make all investment related decisions on behalf of the investors. The aim also includes the returns that mutual fund earns. So ఈ AUM అనేది అమౌంట్ పెట్టిందే కాకుండా ఆ పెట్టిన దాని మీద వచ్చిన ఇన్కమ్ కూడా యాడ్ అయి ఉన్నది అన్నమాట AUM లో. ఇదేంటంటే మన తరపున వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఫండ్ మేనేజర్స్, ఆ కంపెనీలో ఫండ్ మేనేజర్స్ ఆ ఇన్వెస్ట్మెంట్ చేసి అవేమో కొనుక్కుంటుంటారు ఒక స్టాక్ ఆ షేర్స్, నంబర్ ఆఫ్ షేర్స్ కొంటారు, కొని ఏ టైంలో అమ్మాలన్నది కూడా వాళ్ళే చేస్తారు. జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే 3 years 4 years ఒకసారి 5 years వరకు కూడా హోల్డింగ్ ఉంచేస్తారు, అమ్మరు వాళ్ళు. లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి కొంటారు అనమాట. ఏ కంపెనీలు బాగుంటాయి అన్నది మన తరపున ఇన్వెస్టర్ తరఫున వీళ్ళు కొంటారు ఈ కంపెనీస్. మనకి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ హిస్టరీ అని చెప్పుకోవాలంటే మ్యూచువల్ ఫండ్ హిస్టరీ చెప్పుకోవాలంటే మనకి 1963లోనే ఇంట్రడ్యూస్ చేశారు గవర్నమెంట్. ఒకటే ఉండేది అప్పట్లో ఏంటంటే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ లాంచ్ చేసింది. దాని మీద యూనిట్ 64 అని చెప్పి షేర్స్ ఉండేవి, మ్యూచువల్ ఫండ్స్ ఉండేవి. అవి ఏంటంటే 10% to 12% నుంచి 20% వరకు రిటర్న్స్ ఇచ్చేవన్నమాట. 1987 వరకు యూటీఐదే ఉండేవి, యూటీఐ మ్యూచువల్ ఫండ్వే ఉండేవి, వేరే ఉండేవి కాదు. ఇంకా 1987 నుంచి ప్రైవేటైజేషన్ చేశారు, ప్రైవేట్ కంపెనీలు కూడా అప్పటి నుంచి రావడం మొదలయ్యాయి. వాళ్ళు కూడా కొని అమ్మడం ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో వచ్చారు. అలాగ వచ్చిన కంపెనీలు ఈ 44 కంపెనీస్ అన్నమాట. 44లో మనం 10 టాప్ 10 చూసుకున్నాం. చూడండి ఇక్కడ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్టర్స్ వాళ్ళ అమౌంట్ పూల్ దేర్ మనీ, వాళ్ళ అమౌంట్ ని ఫండ్ మేనేజర్స్ కి ఇస్తారు. ఫండ్ మేనేజర్స్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారు అంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ లో ఫండ్ మేనేజర్స్ ఇన్వెస్ట్ ఇన్ సెక్యూరిటీస్, వాళ్ళు షేర్స్ కొంటారు ఫండ్ మేనేజర్స్. ఆ షేర్స్ కొన్నవి జనరేట్ మనీ జనరేట్ చేస్తుంది, అంటే ఆ షేర్స్ పెరగడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పెరిగిందో రిటర్న్స్ వస్తాయి, పెరిగి రిటర్న్స్ వాపస్ ఇన్వెస్టర్స్కి ఇచ్చేస్తారు. సో దాని వాల్యూ పెరుగుతుంటే ఇన్వెస్టర్ అమౌంట్ కూడా పెరుగుతున్నట్టు అనమాట. వాళ్ళు ఎప్పుడు ఎగ్జిట్ అవుతే అప్పుడు ఇన్వెస్టర్స్ కి అమౌంట్ వచ్చేస్తుంది. హలో వినిపిస్తుందండి? హలో వాయిస్ వస్తుందండి? ఓకే. సో మనకి ఇన్వెస్ట్మెంట్ ఇలా జరుగుతుంది, అమౌంట్ ఇన్వెస్టర్స్ దగ్గర అమౌంట్ ఫండ్ మేనేజర్ మన మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసామంటే సో ఇన్వెస్టర్స్ ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారో
అమౌంట్ అమౌంట్ తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్స్ లో కంపెనీకి ఇస్తారు. దాంట్లో ఈ ఫండ్ మేనేజర్స్ మెయిన్ రోల్ రోల్ ప్లే చేస్తారు, మెయిన్ రోల్ ప్లే చేస్తారు. ఏంటంటే వాళ్ళు ఇచ్చే మనం ఇచ్చిన అమౌంట్ ని ఒక దాంట్లోనే పెట్టరు, దగ్గర దగ్గర ఒక 20-30 కంపెనీస్ సెపరేట్ సెపరేట్ కంపెనీస్ లో పెడతారు అన్నమాట. ఒకే దాంట్లో పెట్టకుండా సెపరేట్ సెపరేట్ గా పెడతారు. అంటే ఎన్నో క్రోర్స్ అమౌంట్ వస్తుంది వాళ్ళకి. మనం చూసుకున్న హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఈవెన్ 3 lakh crores, మొత్తం 3 lakh crores ఒకే దగ్గర పెట్టరు అన్నమాట. వాళ్ళు నంబర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ఒక 100 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. 100 నుంచి 150 నంబర్ చెప్పలేదు. ఒక ఫండ్ కి ఒక సపరేట్ గా ఉంటుంది. అది ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ షేర్స్ లో పెడతారు. ఆ షేర్స్ లో పెట్టింది అది రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. ఆ రిటర్న్ జనరేట్ చేసినప్పుడు మన ఎన్ఏవి పెరుగుతుంది, మన యూనిట్స్ రేటు పెరుగుతుంది అన్నమాట. మ్యూచువల్ ఫండ్ లో పెట్టిన అమౌంట్ అంతా యూనిట్స్ లెక్కన ఇస్తారు మనకి. దీంట్లో షేర్స్ 100 shares ఎలాగ ఇస్తారు, అలాగే 100 units ఎలా ఇస్తారు. 100 units, 50 units, మన అమౌంట్ కి ఎన్ని యూనిట్స్ అయితే అన్ని యూనిట్స్ కొనుక్కోవచ్చు అనమాట. అవి దానికి రేట్ ఉంటది అన్నమాట. ఆ యూనిట్స్ కి మనం స్టార్టింగ్ తీసుకునేటప్పుడు 10 rupees ఫేస్ వాల్యూ 10 rupees. అవి దీంట్లో 10 rupees ఇస్తారు. దీంట్లో ప్రీమియం ఉండదు మ్యూచువల్ ఫండ్స్ లోని. ఏమవుతుందంటే ఆ 10 rupees పెరుగుతూ ఉంటది, మార్కెట్ లో డైలీ డిస్ప్లే అవుతూ ఉంటది. మనం నెట్ దాని రేటు ఎక్కడ ఉన్నది అంటే మనం దీంట్లో చూసుకోవచ్చు, నెట్ లో చూసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ దీంట్లో కూడా స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా లిస్ట్ చేస్తున్నాయి మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అక్కడ కూడా లిస్ట్ ట్రేడింగ్ లిస్టింగ్ చేస్తుంటాయి. అక్కడ కూడా కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. ఇవి ఓన్లీ డైరెక్ట్ గా కావాలంటే డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు. డైరెక్ట్ గా కొనుక్కోవడానికి మనకి డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఏం అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్ కొనుక్కోవడానికి జస్ట్ డైరెక్ట్ గా కేవైసీ చేసుకుని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. దీనికి డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్ లోనే ఎందుకు పెట్టుకోవాలంటే మ్యూచువల్ ఫండ్ అడ్వాంటేజెస్ ఏంటంటే డైవర్సిఫికేషన్. అంటే ఒకే దాంట్లో మనకి డైవర్సిఫికేషన్ అంటే ఒకే కంపెనీలో కాకుండా సెపరేట్ సెపరేట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. సెపరేట్ సెపరేట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఒక కంపెనీ తగ్గినా ఇంకో కంపెనీ పెరుగుతుంది. సో ఒక 20 కంపెనీల్లో మీరు ఇన్వెస్ట్ చేశారంటే 20 కంపెనీలు మార్కెట్ తగ్గినప్పుడు తగ్గవు, 1-2 తగ్గుతూ ఉంటాయి, మిగతా ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంటే బ్యాలెన్స్ అవుతుంది, మనకి లాస్ చాలా తక్కువ వస్తుంది. షేర్ మార్కెట్ కన్నా దీంట్లో లాస్ చాలా తక్కువ అన్నమాట. షేర్ మార్కెట్లో మనం పర్టికులర్ షేర్ కొన్నామంటే అది తగ్గడం మొదలైతే బాగా తగ్గవచ్చు, అలాగే పెరిగినా బాగా పెరుగుతుంది. దీంట్లో ఏమో అంత ఫాస్ట్గా ఇది ఉండదు అన్నమాట. ఒకే షేర్లో ఇన్వెస్ట్ చేయరు, ఒక 20-30 shares ఇన్వెస్ట్ చేయడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. తగ్గినా సరే పెరిగినా సరే స్లోగా గ్రో అవుతుంది. ఇది కన్వీనియన్స్. మనకి మ్యూచువల్ ఫండ్ తీసుకోవడానికి చాలా కన్వీనియన్స్ అన్నమాట. జస్ట్ ఏది మన ఏది బాగున్నదంటే అది టక్కన తీసేసుకోవచ్చు. దాంట్లో ట్రేడింగ్ అకౌంట్ డీమెట్ అకౌంట్ అది అవసరం లేదు. దీనికి రిటర్న్ పొటెన్షియల్, మనకి రిటర్న్ బాగా వస్తుంది అన్నమాట. మంచి రిటర్న్స్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు. 10% నుంచి 20% వరకు వచ్చే రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వాటిలో పెట్టుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ అండ్ లిక్విడిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే మనం ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. ఒక యూనిట్ ఒక మన దగ్గర ఉన్న 1000 rupees ఉంటే 1000 rupees సరిపడే యూనిట్స్ కొనచ్చు. అలాగే అమ్మేటప్పుడు కూడా ఒక 1000 units ఉంటే మన దగ్గర ఒక 10 units అమ్మచ్చు. మన అమౌంట్ని మన ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ అమ్మచ్చు.
అలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. లిక్విడిటీ కూడా మనకి 3 వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది. ఇది కూడా మనకి మన బ్యాంక్ అకౌంట్ కి వచ్చేస్తుంది. ఇది ట్యాక్స్ అడ్వాంటేజెస్ కూడా ఉంటుంది. ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అవి కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఆ బెనిఫిట్ కూడా వస్తుంది. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే బాగా ప్రొఫెషనల్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అసలు మార్కెట్ ని ఫైనాన్స్ గురించి అంత బాగా డీప్ గా తెలిసిన ప్రొఫెషనల్స్ ఉంటారు, ఫండ్ మేనేజర్స్. ఆ ఫండ్ మేనేజర్స్ ఉండడం వల్ల మనం ఎక్కడ పెట్టాలి అని మనం ఆలోచించిన అవసరం లేదు, వాళ్ళే పెడతారు మంచి వాటిలో. సో ఈ విధంగా మన అమౌంట్ ని ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడం చాలా మంచిది అన్నమాట. డైవర్సిఫికేషన్ అంటే ఒకే దగ్గర పెట్టకుండా చాలా దాంట్లో పెట్టడానికి డైవర్సిఫికేషన్ అంటారు. అంటే ఒకే షేర్ లో పెట్టకుండా ఒక 20-30 కంపెనీలో పెడతారు కాబట్టి మనకి సేఫ్టీ ఎక్కువ అన్నమాట. ఒక కంపెనీ తగ్గినా మిగతావి పెరుగుతాయి. అలాగా ఎక్కువ కంపెనీలో పెట్టడం వల్ల మనకి ప్రాఫిట్స్ గ్యారంటీగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ చాలా నామినల్ గా వస్తుంది. మార్కెట్ బాగా క్రాష్ అయిపోతే ఈ యూనిట్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. అంటే ఆ షేర్ వాల్యూ తగ్గుతూ ఉంటే మన యూనిట్ వాల్యూ కూడా తగ్గుతుంది. తగ్గకపోవడం అని ఉండదు, అన్ని షేర్లే కాబట్టి ఆ షేర్లు అన్ని షేర్లు ఒక షేర్ 2 షేర్లు తగ్గడం కాదు, మొత్తం అన్ని షేర్లు తగ్గితే మన యూనిట్స్ కూడా తగ్గుతాయి. కంపారిటివ్లీ షేర్ మార్కెట్ తో కంపేర్ చేస్తే రిస్క్ చాలా తక్కువ దీంట్లో. సో ఇంతవరకు మనం చూసింది. ఒకసారి చిన్న బ్రేక్ ఇచ్చి మీకు ఉన్న డౌట్స్ అడగండి, అడిగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సార్, మ్యూచువల్ ఫండ్స్ లోని ఇన్వెస్ట్ ఎలా సార్ చేయాలి? అంటే దానికంటూ సెపరేట్ గా యాప్స్, అంటే గ్రో యాప్ ఉంది కదా, అలాగా మీరు యాప్స్ కన్నాని బ్రాంచ్ కి వెళ్ళి చేసుకుంటే బెటర్ అన్నమాట. బ్రాంచ్ లో ఇప్పుడు HDFC బ్రాంచ్ ఉంది, ICICI ఉన్నాయి, మెయిన్ ఆదిత్య బిర్లా ఉంది. వాటికి వెళ్ళి మీరు అక్కడ ఏమో రిలేషన్షిప్ మేనేజర్స్ ఉంటారు, మీకు అన్ని క్లియర్ గా చెప్తారు అన్నమాట, ఏది మంచిది ఏంది చెడ్డది అనేది. వాళ్ళని పర్మిషన్ అడిగి తీసుకుని చేయొచ్చు, లేదు మీరు ఓన్ గా అనుకుంటే స్టడీ చేసి తీసుకోవాలి. ఆన్లైన్ లో ట్రేడింగ్ ఆన్లైన్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుని చేయొచ్చు. కానీ దానికంటే సేఫ్టీ ఏంటంటే బ్రాంచ్లు అన్ని ప్రతి సిటీలోనే ఉన్నాయి బ్రాంచెస్. అంటే ఫస్ట్ బ్రాంచెస్ కు వెళ్ళి సార్, ఫస్ట్ మనం ఎంత కొంత క్యాపిటల్ అక్కడ వాళ్ళకి ఇవ్వాలా సార్? వాళ్ళే ట్రేడింగ్ ఇది మన షేర్ మార్కెట్ కాదు. ఇది ఏంటంటే మనం ఏం కొంటామో అవి మనకి వచ్చేస్తాయి సార్. మనకి హోల్డింగ్ ఇప్పుడు సపోజ్ HDFC కొన్నారు, HDFC మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశారు. ఈక్విటీ స్కీమ్స్ ఉంటాయి, ఈక్విటీ ఫండ్ లో పెడితే మీకు ఏంటంటే ఎన్ని యూనిట్స్ ఇప్పుడు ఒక 10,000 పెట్టారంటే 10,000 కి సరిపడేటట్టు ఎన్ని వచ్చాయో చెప్తాను మీకు. ఆ ఈక్విటీ స్కీమ్ లో మళ్ళీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని ఉంటాయి. వాటిలో మీరు దేంట్లో పెడితే ఆ యూనిట్స్ మీకు అలాట్ చేస్తారు. సో ఆ యూనిట్స్ అలా ఉంటాయి, అవి ట్రేడింగ్ చేసుకోవడానికి ఏం అవ్వదు అన్నమాట. కొండ అమ్మడం అలా చేయడం ఉండదు దీనికి. ఇది లాంగ్ టర్మ్ అన్నమాట. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారంటే ఒక 3 ఇయర్స్ ఉంచే వాళ్ళనే మనం చెప్పాలి, ఒక 3 ఇయర్స్ అని హోల్డ్ చేయాలని. ఇందులో ప్రాఫిట్ కూడా చాలా తక్కువ కదా సార్?
ప్రాఫిట్ కూడా తక్కువే, అంటే ఇయర్ కి మీకు 10% నుంచి 15% అని చెప్పాలి ఇన్వెస్టర్స్ కి. షేర్ మార్కెట్ కన్నా తక్కువ ఉంటది ప్రాఫిట్, షేర్ మార్కెట్ కన్నా రిస్క్ తక్కువ, సేఫ్టీ ఎక్కువ ఉంటది అన్నమాట వీటిలో పెట్టుకుంటే. అంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి లోని అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం సార్, కానీ నాకు ఎస్బీఐ కావాల్సిన ఎస్బీఐ షేర్లు కావాలి, ఇప్పుడు కుదరదు కదా? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లో మీరు కొనాలి. ఎస్ సార్, అకౌంట్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లో ఉంది. అకౌంట్ బ్యాంక్ అకౌంట్ తో సంబంధం లేదు, మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడైనా ఉండొచ్చు. అది కాదు సార్, మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అనేది చాలా ఈజీగా ఓపెన్ చేయొచ్చు ఎక్కడైనా సరే. బెస్ట్ 10 కంపెనీ చెప్పాను కదా, బెస్ట్ 10 కంపెనీస్ లో మీరు వెళ్ళి ఓపెన్ చేయవలసిందే తప్ప అన్నిటికీ కలిపి ఒక అకౌంట్ ఉండదు. అంటే ఏ సెపరేట్ సెపరేట్ గా వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ఏ బ్యాంక్ లేదు అక్కడ వెళ్ళి అకౌంట్. ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ లాగా పెద్ద ఇది ఏమి ఉండదు అక్కడ, డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ అలా ఏమి ఉండదు, జస్ట్ సింపుల్ అన్నమాట. పాన్ కార్డు తీసుకెళ్లి, మీరు పాన్ కార్డు ఆధార్ కార్డు తీసుకెళ్లి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, సేమ్ డే ఓపెన్ అయిపోతుంది అకౌంట్. సార్ నాకు హెచ్డిఎఫ్సి లోని నేను మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ ఓపెన్ చేశాను సార్, ఓకే, కానీ నాకు ఎస్బీఐ లోని ఎస్బీఐ పెరుగుతుంది అనుకుని అదే ఎస్బీఐ షేర్లు కావాలి, అదే యూనిట్స్ కావాలి సార్. అక్కడికి వెళ్ళి అక్కడ అక్కడ ఓపెన్ చేసుకుంటారు. ఓహో, దాని సెపరేట్ మీకు అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్ ఏమి ఉండవు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో 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 చెప్పండి సార్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ పర్సన్ ఇన్వెస్ట్ చేసిన ఒక 1 ఇయర్ తర్వాత తను ఎక్స్పైర్ అయిపోయారు అనుకోండి, దానికి నామినీ ఉంటారా? నామినీ ఉంటారు, మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసే ముందే అడుగుతారు అనమాట. మీరు బ్యాంకులో ఎలాగ నామినీ అడుగుతారో దాంట్లో కూడా నామినీ అడుగుతారు. నామినీ అకౌంట్ కి నామినీ వచ్చే అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అయిపోతుంది. నామినీ ఐ మీన్ అప్పుడున్న ఆమె దానికి టర్మ్ ఏ ఉంటుంది సార్? 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉండాలి, మనం ఎప్పుడు కావాలి అప్పుడు తీసుకోవచ్చా? ఇప్పుడు సడన్ డెత్ అయితే ఎప్పుడైనా మనం మార్చుకోవచ్చు, నామినీ అకౌంట్ కి వెళ్ళిపోతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా ఈ రోజు ఇన్వెస్ట్ చేసి రేపైనా తీసుకోవచ్చు. కాకపోతే 1% చార్జెస్ పడతాయి, 1 ఇయర్ లోపు తీస్తే మ్యూచువల్ ఫండ్ లో 1% చార్జెస్ పడతాయి. 1,00,000 కి 1,000 రూపాయలు పడుతుంది చార్జెస్, 1,00,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ పెడితే 1,000 రూపాయలు చార్జెస్ కింద తీసుకుంటారు. అందుకోసం యాక్చువల్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ హోల్డ్ చేయమని చెప్తాను. సేఫ్టీగా మార్కెట్ కూడా అప్ అండ్ డౌన్స్ లోని లాంగ్ పీరియడ్ లోనే బాగున్నది. లాంగ్ పీరియడ్ లో బాగుంటది సార్. అదే as compared with fixed deposits are better than mutual funds are better, fd's fd's manaki ent isthunay 7% to 8% to maximum 9% isthunnam vaatikanna idi ento better anamata. deenlo equity schemes lo pettukunte 15 nunchi 20% vastundi. last year pettin valiki 80% వచ్చింది, 80% నుంచి 100% వచ్చి ఉన్నాయి. మినిమం 3 ఇయర్స్ 5 ఇయర్స్ పెట్టుకుని వాళ్ళు 1,00,000 రూపాయలు పెట్టు అంటే అన్ని రోజులు అన్ని ఇయర్కి ఇలా రాదు. లాస్ట్ ఇయర్ ఏమో కరోనా వలన తగ్గింది కాబట్టి తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి 80% రిటర్న్స్ వచ్చాయి. 1,00,000 రూపాయలు పెట్టిన వాళ్ళు 180,000 వచ్చింది. సో అలాగా అన్ని సార్లు జరుగుతుంది అని చెప్పలేము, కానీ ఓవరాల్ గా ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ పెట్టిన వాళ్ళకి మాత్రం ఏదో ఒక ఇయర్ మంచి ప్రాఫిట్ వస్తాయి. ఇలాగా మనకి ఈ ఇయర్ కి తెలుసు సార్ ఎంత మన ప్రాఫిట్ లో ఉన్నామని, డైలీ చూసుకోవచ్చు. జనరల్ గా అంటే డైలీ చూసి హెడేక్ వస్తుంది. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన వాళ్ళు మంత్లీ ఒకసారి అలా చెక్ చేసుకున్నా పర్లేదు, లాంగ్ టర్మ్ కాబట్టి మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే సరిపోతుంది.
ఎప్పుడు పెరిగిందో తెలుసుకుని అప్పుడు తీసుకోవచ్చా సార్? అయితే ఎప్పుడు పెరిగిందని కాదు, ఎప్పుడు పెరిగిందో అప్పుడు తీసేయడం కాదు. మన మనకి గోల్ పెట్టుకోవాలి, మన పిల్లల ఎడ్యుకేషన్ కి లేదంటే మ్యారేజ్ కి రిటైర్మెంట్ కి అని చెప్పి వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. మంత్లీ కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ఉన్నది ఎస్ఐపి. నెల నెల పెట్టుకుంటే లాంగ్ పీరియడ్ లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ కోసం సార్? అది మ్యూచువల్ ఫండ్స్ కోసం. అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు బాగుంటుంది సార్ ఎక్కువ కాలం. అంతే, ఒకేసారి మనం ఎంప్లాయిస్ ఎక్కువ అమౌంట్ పెట్టలేము కాబట్టి నెల నెల పెట్టుకోవడానికి ఎస్ఐపి అని ఉన్నది, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని. అది మ్యూచువల్ ఫండ్స్ కి బాగా ఉపయోగపడుతుంది. 5,000 or 10,000 అలా ఏదైనా పెట్టొచ్చు. ఎస్ఐపి అనేది బ్యాంక్ బ్యాంక్ మారిపోతుంది సార్? అది ఏం మారదు, ఎస్ఐపి ఎక్కడైనా ఒకటే. మన ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ పెట్టొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో సార్, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్ లో మనం 10 ఇయర్స్ అనేది లాంగ్ టర్మ్ చూస్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకి ఇప్పుడు యాక్సిడెంటల్ బెనిఫిట్ అని ఇలాంటివన్నీ దీంట్లో ఏమైనా ఉంటాయా? ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎల్ఐసి కూడా మంచి ట్రెండ్ లో ఉంది కదా సార్, అందులో కూడా ఎక్కువ లాంగ్ టర్మ్ తీసుకుంటే దాంట్లో కూడా ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయని చాలా థింక్ చేస్తారు. అందులోనూ యాక్సిడెంటల్ అని, డెత్ బెనిఫిట్ అని, ఇవన్నీ సమ్మెష్యూర్డ్ అని ఇలాంటివన్నీ ఎక్స్ట్రా ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా సార్. సో దాని ఎల్ఐసి మీద ఎంత ఎంత బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఒకటండి. ఎల్ఐసి అనేది ఇన్సూరెన్స్ అండి. ఇన్సూరెన్స్ సెపరేట్, మ్యూచువల్ ఫండ్ సెపరేట్. యాక్చువల్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే లైఫ్ కవరేజ్ తో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా యాడ్ చేస్తున్నాయి. అలా అంటే ఎక్కువ మంది వస్తారని చెప్పి ఇన్వెస్ట్మెంట్ కూడా యాడ్ చేస్తున్నాయి. కాకపోతే మనం యాక్చువల్ గా యాజ్ ఎంప్లాయీగా కానీ లేదా బిజినెస్ మ్యాన్ గా కానీ మన ఇన్వెస్టర్స్ రికమెండ్ చేయడానికి ఏంటంటే ఇన్సూరెన్స్ అంటే టర్మ్ పాలసీ ఒకటి రికమెండ్ చేయాలి సెపరేట్. అది ప్రీమియం తక్కువ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ అంటే ఏమైనా అయితే వాళ్ళకి రావాల్సింది ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ఎల్ఐసిలో మనం అది చెప్పాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే సెపరేట్ మ్యూచువల్ ఫండ్స్ సెపరేట్ గా పెట్టుకుంటే ఛార్జెస్ తగ్గుతాయి. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్ కలిపేమో ఛార్జెస్ ఎక్కువయ్యి మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తగ్గిపోతుంది, తగ్గుతుంది, రిటర్న్స్ కూడా తగ్గిపోతాయి. దీంట్లో ఏదైతే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టడం వల్ల ఏంటంటే రిటర్న్స్ బాగా వస్తాయి. ఓన్లీ మనం రిటర్న్స్ దాని మీద ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కావాలంటే సెపరేట్ గా ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. కానీ ఇన్సూరెన్స్ ఇది కలిపితే మనకి రిటర్న్స్ తక్కువ అవుతుంది. ఎల్ఐసి లో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎల్ఐసి వాళ్ళు కూడా. ఎల్ఐసి లో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నది, సెపరేట్ గా ఉంది ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ అని సెపరేట్ గా ఉంది. అదేమో ఏమవుతుందంటే సెపరేట్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకోవడం మంచిది. ఇన్సూరెన్స్ లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్ కి పెట్టకపోవడం మంచిది. అంటే నా సజెషన్ ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్ గా గ్రో అవ్వాలంటే సెపరేట్ మ్యూచువల్ ఫండ్ లోనే పెట్టండి. ఇన్సూరెన్స్ అనేది ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్ యూజ్ చేసుకుంటే బెటర్ అన్నమాట. మనం పర్పస్ ఏంటి, మ్యూచువల్ అనేది మనం షార్ట్ టర్మ్ పెట్టుకోవడానికి, నెక్స్ట్ ఇన్స్టెంట్ గా మనం ఎప్పుడైనా మనీ కావాలనుకున్నా యూజ్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో డెప్ట్ ఫండ్స్ ఉన్నాయన్నమాట. అవి ఏమో మనకి షార్ట్ టర్మ్ లో మనకి ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఆ డెప్ట్ ఫండ్స్ లో తీసుకోవచ్చు. లిక్విడ్ ఫండ్స్ దానికి ఏమైనా ఛార్జెస్ ఉంటాయా సార్? మనకి ఇన్స్టెంట్ గా ఈ టైం కి నాకు కావాలి, ఎమర్జెన్సీ వచ్చింది అంటే వాళ్ళు ఏమైనా ఛార్జెస్ వేస్తారా? మినిమం అంటే 3 ఇయర్స్ డ్యూరేషన్ పెట్టుకున్నాం మనం, మనకి 2nd ఇయర్ లోనే అవసరం వచ్చింది, అప్పుడు మనం విత్డ్రా చేసుకుంటే ఏమైనా ఛార్జెస్ ఉంటాయా? ఏముండదండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఏముండదు. మనకి ఏమైనా ప్రాఫిట్స్ యాడ్ అయి ఉంటాయా? యాడ్ అయి ఉంటాయి.
అవి మనకి ఏ రోజుకి ఆ రోజు యాడ్ అయిపోతుంటాయి. మనం ఈ రోజు కొన్నాం అంటే రేపు రేపు స్టాక్ మార్కెట్ పెరిగింది అంటే, అంటే ఈక్విటీస్ లో పెడితే స్టాక్ మార్కెట్ పెరిగింది అంటే మన ఎన్ఏవి పెరుగుతుంది, మన యూనిట్ వాల్యూ ఏమో పెరుగుతుంది అన్నమాట. సో ఆ పెరిగిన అమౌంట్ తో మనం అమ్ముకోవచ్చు. 1 ఇయర్ లో అయితే మాత్రం చార్జెస్ 1% పడతాయి. 1% దాటిన తర్వాత, 1 ఇయర్ దాటిన తర్వాత అయితే ఆ పడదు. కానీ కొన్ని ఈక్విటీ ఫండ్స్ కి అలా ఆ చార్జెస్, డెట్ ఫండ్స్ ఉన్నాయి దానికి చార్జెస్ ఉండదు. అంటే ట్యాక్స్ పేయర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా మళ్ళీ ట్యాక్స్ సెపరేట్ గా పే చేయాల్సి వస్తుందా? ఈ మ్యూచువల్ ట్యాక్స్ పేయర్స్ కూడా కట్టే వాళ్ళు ఉంటారు కదా? ట్యాక్స్ పేయర్స్ కూడా కట్టొచ్చు, వాళ్ళకి ఏమైనా రిటర్న్స్ వస్తే అదేమో క్లెయిమ్ చేసుకోవాలి, ఇన్ఫార్మ్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ ప్రాఫిట్ లాంగ్ టర్మ్ ప్రాఫిట్ అని 1 ఇయర్ లోపు అమ్మితే 15% ట్యాక్స్ కట్టాలి. అంటే 15% ఆన్ ప్రాఫిట్ 1 ఇయర్ దాటిన తర్వాత అయితే 10%. ఓకేనా? 1 మినిట్ 2 మినిట్స్ బ్రేక్ అండి, నేను మళ్ళీ ఇప్పుడే వస్తాను. మండే ఎవరో హెచ్ఆర్ వస్తారని చెప్పని చెప్తారు కదండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా కొంచెం ఇన్ఫార్మ్ చేయాలి, అంటే ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇట్ బి యూస్ఫుల్ కదా. ఓకే అండి, హలో వాయిస్ వస్తుందండి? సార్ వస్తుంది సార్, వస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ అడగండి. ధనంజయ్ గారా? హలో సార్. ఆ మ్యూచువల్ ఫండ్స్ లోని ఎస్ఐపి చేసుకోవచ్చు అన్నారు కదా, మరి మనం డిమాట్ అకౌంట్ తీసుకుని అందులో కూడా ఎస్ఐపి చేసుకోవచ్చు కదా సార్? అంటే క్యాష్ మార్కెట్ లోని అలాగైతే ప్రాఫిట్స్ మనకి ఎక్కువ కూడా వస్తాయి కదా. అంటే మన నాలెడ్జ్ కంటే ఒక పెద్ద ఫండ్ మేనేజర్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కదా, ఫండ్ కదా. అది రైటే సార్, కానీ మనం సడన్ గా తప్పులు కూడా చేయొచ్చు సార్. అదే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అంటే అదే సో మెనీ కంపెనీస్ లో మెర్జ్ కదా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్, వాటికి ఎలా ఇన్వెస్ట్ చేస్తారు సార్? మనం ఇప్పుడు ఒక 40,000 పెట్టాం అనుకోండి, అన్ని కంపెనీస్ కి ఎలా ఇన్వెస్ట్ చేస్తారు సార్? వాళ్ళు కొంటారు, అది వాళ్ళు అన్ని కంపెనీస్ కి మన అమౌంట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫండ్ పెట్టుకుంటారు. సపోజ్ లార్జ్ క్యాప్ ఫండ్ అని ఉన్నది అనుకోండి, ఈక్విటీ స్కీమ్ లో లార్జ్ క్యాప్ ఫండ్ అంటే పెద్ద కంపెనీలు అన్నమాట, దాంట్లో పెద్ద కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తారు.
రిలయన్స్ హెచ్డిఎఫ్సి అలాగే ఉంటాయి. దాంట్లో మనం ఆ లార్జ్ క్యాప్ ఫండ్ మనం కొన్నాం అంటే వాళ్ళు ఆ అమౌంట్ దానికి వెళ్ళిపోతూ ఉంటది, దాంట్లోనే పెడతారు లార్జ్ క్యాప్ కంపెనీస్ లోనే. సో మనకి ఆ ఎన్ఏవి వస్తుంది, అవి పెరుగుతుంటే మనకి పెరుగుతుంటది, మన యూనిట్స్ పెరుగుతుంటాయి, మన ఎన్ఏవి పెరుగుతుంటది యూనిట్స్. నెక్స్ట్ నేను ఇన్వెస్ట్ చేశాను సార్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్బీఐ. ఓకే ఓకే 40,000 40,000 సార్ 3 ఇయర్స్ బ్యాక్. ఓకే సో లాస్ట్ ఇయర్ 3,000 రీడీమ్ చేశాను. ఓకే ఇప్పుడు ఎంత కనిపిస్తుంది 3 ఇయర్స్ బ్యాక్? 17-18,000 సార్ 17,000 40+17 17 ప్రాఫిట్ లేదు సార్ 17,000 కనిపిస్తుంది ప్రాఫిట్. 17,000 అంటే 57,000 40,000 పెట్టి 57,000 కదా? అలా సార్ అదే మరి ప్రాఫిట్ లోనే ఉన్నారు కదా. ప్రాఫిట్ మంచిదే అంటే స్లోగా పెరుగుతుంది కానీ ప్రాఫిట్ మాత్రం మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఓవరాల్ గా ఇయర్ కి క్యాల్కులేట్ చేసుకుంటే 15-20% రిటర్న్స్ వస్తాయి. ఓకే సార్. అంటే ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ లాస్ అయినా వేరే వాటి వల్ల మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది, రిస్క్ అనేది ఉండదు. అంతే అంతే. వాళ్ళ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే పోర్ట్ఫోలియో అని చెప్పి మెయింటైన్ చేస్తుంటాడు. పోర్ట్ఫోలియో అంటే ఏంటి, నంబర్ ఆఫ్ కంపెనీస్, ఒక 20-30 కంపెనీలో షేర్లు కొనేసి ఉంచుతారు అనమాట. ఆ 20 కంపెనీల్లోని అవసరం అయినప్పుడు 1-2 అమ్మేసి మళ్ళీ కొత్తవి యాడ్ చేస్తుంటారు. సో ఆ ఫండ్ మేనేజర్ పని అది అనమాట, ఏ టైంలో అమ్మాలి ఏ టైంలో కొనాలి అన్నది చూసుకొని ఆ మొత్తం క్రోర్స్ అమౌంట్ అనమాట, ఒక 2,000 క్రోర్స్ నుంచి ఒక 20,000 క్రోర్స్ అలా ఉంటుంది. ఆ అమౌంట్ని అలా మారుస్తుంటారు అనమాట, అదే కంపెనీలో అవే పోలియోలో మెయింటైన్ చేస్తుంటారు. సో ఏంటంటే అది మనకి ఎక్కువ వాటిలో పెట్టడం వల్ల మనకి నష్టం తక్కువ ఉంటుంది. హలో సార్. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో షిప్ అంటారు కదా సార్, షిప్ లో ఇన్వెస్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అది డబుల్ అవుతుంది అని చెప్పి నేను కొన్ని న్యూస్ లో కానీ సంథింగ్ ఏదైనా కానీ సోషల్ మీడియాలో కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బ్యాంకింగ్ సైట్స్ కానీ ఏమన్నా ఏంటంటే దాంట్లో మెన్షన్ చేస్తున్నారు సార్, అది దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్, అది ఎలా డబుల్ అవుతుంది, అది నిజంగా ఒరిజినల్లేనా, అది ఏంటి దాని యొక్క కాన్సెప్ట్స్, దాని యొక్క బిల్డింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? డబుల్ అవడం అంటే అది పెరిగితే డబుల్ అవుతుంది. ఓకే. ఎవరు గ్యారంటీ చెప్పలేరు, ఇప్పుడు గ్యారంటీ అవుతుంది అని చెప్పలేరు. ఒక 15% రిటర్న్స్ ఇస్తున్నారు అంటే ఒక 15 ఇయర్స్ వరకు మీరు అలా మెయింటైన్ ఎస్ఐపి కంటిన్యూ చేస్తే డబుల్ అవుతుందని. ఓకే సార్. సార్ ఎస్ఐపి కంటిన్యూ చేయడం అంటే ఏంటి సార్? ఎస్ఐపి కంటిన్యూ చేయడం అంటే ఎవ్రీ ఇయర్ ఒక 5,000 ఎంతో కడుతూ ఉంటే ఒక 15 ఇయర్స్ ఉంచితే మీకు ఒక 50 లాక్స్ వరకు అవుతుంది అని క్యాల్కులేట్ చేయొచ్చు. అంటే వీటన్నిటికీ క్యాల్కులేటర్స్ ఉన్నాయి, ఆ క్యాల్కులేటర్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎవ్రీ ఇయర్ ఆ పర్సంటేజ్ ఇస్తే అవుతుంది అనమాట. ఓకే సార్. సార్ అవి ఎటువంటి మనం చెక్ చేసుకోవాలి సార్, వాటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా చెక్ చేసుకోవాలి, మనం ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మ్యూచువల్ ఫండ్ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదండి, మంచి మ్యూచువల్ ఫండ్స్ టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ లోని పెట్టుకోవడం బెటర్. టాప్ లో ఉన్న వాటికి మంచి పెర్ఫార్మెన్స్ చేసిన వాటికి సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. సార్ మీన్స్ మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ లో టాప్ 10 ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలా సార్? టాప్ 10 ఇయర్ లో అని కాదు, టాప్ 10 లో ఉన్నవి అంటే టాప్ 10 కంపెనీస్ నేను చెప్తున్నాను, టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ కాదు. కంపెనీస్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఆదిత్య బిర్లా, స్టేట్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ ఇవన్నమాట.
ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ మురళి గారు హోస్టింగ్ పోయిందండి స్క్రీన్ షేర్ చేయడానికి అవట్లేదు ఒక్క నిమిషం సార్ రైట్ సార్ ఓకే ఓకే అండి స్టార్ట్ చేద్దామా అప్డేట్ చేసేద్దాం ఓకే మనకి క్లాసిఫికేషన్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మూడు స్కీమ్స్ కింద విడదీయచ్చు అన్నమాట ఈక్విటీ ఫండ్స్ ఈక్విటీ స్కీమ్స్ డెట్ స్కీమ్స్ హైబ్రిడ్ స్కీమ్స్ వీటిలో ఏంటంటే ఈక్విటీ స్కీమ్స్ అంటే మనకి షేర్ మార్కెట్ అన్నమాట షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు మన దగ్గర తీసుకునే అమౌంట్ షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు అలాగే డెట్ స్కీమ్స్ అంటే ఓన్లీ బాండ్స్ లోని ఎఫ్డిస్ లోని వాటిలో పెడతారు షేర్ మార్కెట్ ఉండదు దాంట్లో షేర్స్ కొనరు హైబ్రిడ్ స్కీమ్స్ అంటే రెండు 50-50 షేరింగ్ ఉంటుంది పర్సంటేజ్ ఆఫ్ ఈక్విటీ స్కీమ్స్ దే ఒక 50% ఉంటే డెట్ స్కీమ్స్ 50% అలాగా రెండు కలిపి ఉండే వాటిని హైబ్రిడ్ స్కీమ్స్ అంటారు హైబ్రిడ్ స్కీమ్స్ జనరల్ గా ఇవి ఎందుకు ఇలా కేటగిరీ చేశారంటే అందరూ ఈక్విటీ షేర్స్ లోనే పెట్టడానికి ఇష్టపడరు కొంతమంది షేర్స్ అంటే రిస్క్ మాకు వద్దు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అవి చెయ్యం మేము అని అంటారు అలాంటి వాళ్ళకి డెట్ ఫండ్స్ చెప్పచ్చు అనమాట డెట్ ఫండ్స్ అంటే ఏం లేదు బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ వస్తుంది దీంట్లోనే బ్యాంక్ ఇంట్రెస్ట్ లో 7% 6% అలాగ వస్తుంటే వీటిలోని మనకి 8% నుంచి 10% 11% వస్తాయి ఇది ఏమో రిస్క్ ఉండదు మార్కెట్ పడినా సరే మన అమౌంట్ హలో వాయిస్ వస్తుంది కదండి గుడ్ ఈవినింగ్ సార్ వస్తుంది సార్ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది మీ డౌట్ ఉన్నవి పేపర్ మీద రాసుకుని అయిపోయిన తర్వాత ఒకసారి అడగండి నాకు ఓకేనా ఈ క్లాసిఫికేషన్ మ్యూచువల్ ఫండ్ లో మనకి ఏంటంటే ఈక్విటీ స్కీమ్స్ డెట్ స్కీమ్స్ హైబ్రిడ్ స్కీమ్స్ సో ఈక్విటీ స్కీమ్స్ అన్నది మనకి ఏంటంటే పూర్తిగా ఈక్విటీ అన్నమాట డెట్ స్కీమ్స్ అనేవి పూర్తిగా క్యాష్ బాండ్స్ అన్నమాట వీటిలో ఏంటంటే షేర్స్ ఉండవు ఈక్విటీస్ ఉండవు డైరెక్ట్ గా బాండ్స్ ఉంటాయి ఎఫ్డీలు ఉంటాయి అన్నమాట అలాగే హైబ్రిడ్ స్కీమ్ అంటే మనకి రెండు కలిపినవి ఉంటాయి ఈక్విటీ స్కీము డెట్ స్కీము రెండు కలిపినవి హైబ్రిడ్ స్కీమ్స్ అంటారు సో ఎవరు ఇవి సెలెక్ట్ చేసుకుంటారు అంటే అంటే మనం యాజ్ ఎంప్లాయీగా ఉన్నామంటే తెలియని వాళ్ళకి ఏం చెప్పాలంటే మనం ఇన్వెస్టర్స్కి ఏం చెప్పాలంటే ఈక్విటీ స్కీమ్స్ తక్కువ ఫ్రెష్గా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈక్విటీ స్కీమ్ చెప్పచ్చు వాళ్ళు ఏంటంటే లాంగ్ పీరియడ్ ఉంచుతారు వాళ్ళు 5 years 10 years అయినా ఉంచుతారు వాళ్ళు సో వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి 15% వరకు ఈక్విటీ స్కీమ్స్ లో పెడితే వస్తాయి కాకపోతే లాంగ్ పీరియడ్ ఉంచిన వాళ్ళకే వస్తాయి అవి కనీసం ఒక 3 years నుంచి 5 years పెట్టిన వాళ్ళకి సో వాటిలో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయిస్తే బెటర్ అన్నమాట అలాగే డెట్ స్కీమ్స్ కొద్ది రిటైర్డ్ పర్సన్స్ ఉంటారు రిటైర్డ్ పర్సన్ బయట బ్యాంకుల్లో చాలా తక్కువ వస్తుంది వాళ్ళకి రిటర్న్స్ వాళ్ళకి ఈ డెట్ స్కీమ్స్ చెప్తే వాళ్ళకి 10% నుంచి 11% గ్యారంటీ వస్తుంది వీటిలో ఒకవేళ మార్కెట్ తగ్గిపోయినా సరే ఇవి ఎక్కువ తగ్గదు ఇది 9% అలా ఇస్తారు 9-8% మ్యాక్సిమం ఇదైతే లేకపోతే రిటర్న్ మాత్రం గ్యారంటీ అన్నమాట ఓవరాల్ అమౌంట్ ఏం అవ్వదు అదే హైబ్రిడ్ స్కీమ్లో అయితే బ్యాలెన్స్డ్ అనమాట ఒక 50 years నుంచి 60 years ఏజ్ వాళ్ళ గ్రూప్కి చెప్పచ్చు
బ్యాలెన్స్ సేఫ్టీ సగం అమౌంట్ ఏమో సేఫ్టీలో వెళ్ళిపోతుంది, సగం ఏమో ఈక్విటీస్ లో ఉంటుంది. వీటి కూడా లాంగ్ టర్మ్ చెప్పాలి ఎవరికైనా సరే. హైబ్రిడ్ స్కీమ్స్ కూడా 3 ఇయర్స్ 5 ఇయర్స్ అని చెప్పాలి. అలా హోల్డ్ చేయగలిగితేనే మంచి రిటర్న్స్ వస్తాయండి అని చెప్పాలన్నమాట. సో ఇవి మొత్తం 3 స్కీమ్లు. దీంట్లో ఈక్విటీ స్కీమ్స్ లో మనకి లార్జ్ క్యాప్ ఫండ్స్ అని ఉంటాయి, తర్వాత మిడ్ క్యాప్ ఫండ్స్ అని ఉంటాయి, స్మాల్ క్యాప్ ఫండ్స్ అని ఉంటాయి. సో లార్జ్ క్యాప్ ఫండ్స్ అన్ని పెద్ద కంపెనీలు అన్నమాట. 20,000 crores కన్నా ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలు అన్ని లార్జ్ క్యాప్ అవుతాయి. సో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అంటే ఇంకా తక్కువ అన్నమాట. 5,000 crores నుంచి 20 crores అలాగే ఉంటుంది. స్మాల్ క్యాప్ ఏమో 500 crores నుంచి 3,000 crores వరకు ఉన్నవి, చిన్న చిన్న ఉంటాయి అన్నమాట స్మాల్ క్యాప్. అలాగా ఆ 3 కేటగిరీస్ ఉంటాయి ఈక్విటీ స్కీమ్స్ లో. సో ఆ 3 కేటగిరీలో మనం పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే డెప్ట్ స్కీమ్స్ లో ఇంకా అన్ని మ్యూచువల్ ఫండ్స్ అన్నిటిలోని గ్రోత్ ఒకటి ఉంటుంది, డివిడెండ్ ఒకటి ఉంటుంది. గ్రోత్ ఆప్షన్, డివిడెండ్ ఆప్షన్ అంటే మన అమౌంట్ ఇయర్ ఇయర్ కి మనం వాపస్ తీసుకోవాలంటే డివిడెండ్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఎవ్రీ ఇయర్ డివిడెండ్ ఆప్షన్ తో మనకి ఇచ్చేయండి అంటే వాళ్ళు ఏమో డివిడెండ్ ఎవ్రీ ఇయర్ ఇచ్చేస్తారు. ఇయర్ కి ఒకసారి అనౌన్స్ చేస్తారు 10% or 12% ఎంతో వాళ్ళు డివిడెండ్ ఇచ్చేస్తారు. అలా డివిడెండ్ ఆప్షన్ వద్దు, ఆ అమౌంట్ కూడా మళ్ళీ గ్రోత్ దీంట్లోనే పెట్టుకోవాలంటే అది గ్రోత్ ఆప్షన్ అని పెట్టాలి మనం. అంటే ఆ డివిడెండ్ అంటే ప్రాఫిట్స్, వచ్చిన ప్రాఫిట్స్ కూడా మళ్ళీ దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ అని ఉంటుంది. డివిడెండ్ ఏదైతే ఒక 1,000 రూపాయలు వచ్చిందంటే ఆ 1,000 రూపాయలకి ఎన్ని యూనిట్స్ వస్తే అన్ని యూనిట్స్ కొనేస్తుంటారు. సో యూనిట్స్ పెరుగుతాయి మనవి. గ్రోత్లో అయితే యూనిట్స్ పెరగవు, ఓన్లీ ఆ ఎన్ఏవి పెరుగుతుంటుంది. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్లో అయితే యూనిట్స్ పెరుగుతాయి. డివిడెండ్లో అయితే మన ఇది డివిడెండ్ మనకి రిటర్న్ వచ్చేస్తుంటుంది ప్రాఫిట్. అలాగా ఈ డెప్ట్ స్కీమ్స్ లో కూడా గ్రోత్, డివిడెండ్ రెండు ఉంటాయి. సేమ్ అతను మత 3 ఉంటాయి. సేమ్ ఆ 3 ఆప్షన్లోనే 3 మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్ చూడండి, ఈక్విటీ ఫండ్స్ మనకి స్లైడ్ చేంజ్ అవ్వలేదు. డివిడెండ్ అంటే ప్రాఫిట్, ప్రాఫిట్ ని డివిడెండ్ రూపంలో ఇస్తారు మనకి. సో మన ఈక్విటీ ఫండ్స్ అంటే చెప్పాను, ది ప్రైమరీలీ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ అండ్ కెన్ బి యాక్టివ్లీ పాసివ్లీ మేనేజ్డ్. అలాగే డిబెంచర్స్ అంటే డెట్ ఫండ్స్ అంటే దీస్ ఫండ్స్ ఇన్వెస్ట్ ఇన్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్, బాండ్స్, సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, అదర్స్. దీస్ ఆర్ రెగ్యులర్ ఇన్కమ్ గ్రోత్, గ్రోత్ రేట్ బి అట్ పార్ ఈక్విటీ ఫండ్స్, స్టడీ ఇన్కమ్ ఫ్లో, స్టడీగా ఉంటుంది అమౌంట్. ఇవి రెండు ఈక్విటీ డెప్ట్ రెండు కలిపి ఉన్నవి ఉంటాయి. సో వీటి గురించి చెప్పాను కదా, ఆ 3 అన్నమాట, ఈక్విటీ ఫండ్స్, డెప్ట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్. నెట్ డిస్టర్బ్ అవుతుంది. కొద్ది డిస్టర్బెన్స్ ఉంది, సారీ.
స్క్రీన్ షేరింగ్ వస్తుంది. ప్రొడక్ట్ లేబులింగ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ సో మనం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన ఈక్విటీ ఫండ్స్ లోని ఈ డెట్ ఫండ్స్ లో హైబ్రిడ్ ఫండ్స్ లో పెట్టుకున్న వాళ్ళు జనరల్ గ్రోత్ ఆప్షన్ పెట్టుకుంటే మనం ఇలాగ లాంగ్ టర్మ్ పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ అమౌంట్ మల్టిప్లై అవుతుంటుంది. మన అమౌంట్ కి వచ్చిన ప్రాఫిట్ కూడా మనం యాడ్ అయ్యి ఆ ప్రాఫిట్ కూడా మళ్ళీ రిటర్న్స్ వస్తుంటాయి. కాబట్టి గ్రోత్ ఆప్షన్ బెటర్ అన్నమాట అందరికి మనం చెప్పవలసింది. డివిడెండ్ ఆప్షన్ ఉంటుంది, డివిడెండ్ ఆప్షన్ ఎవరికి పెట్టాలంటే మంత్లీ రిటర్న్స్ కావాల్సిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ ఆప్షన్ పెట్టచ్చు అన్నమాట. ఒక స్టేజ్ అయిన తర్వాత ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ హోల్డ్ చేసిన తర్వాత అక్కడ నుంచి కూడా మనం మంత్లీ రిటర్న్స్ వచ్చేటట్టు పెట్టుకోవచ్చు. షేరింగ్ లో ప్రాబ్లం అవుతుంది. ఒక నిమిషం అండి, షేరింగ్ ప్రాబ్లం అవుతుంది, కనెక్ట్ చేస్తాను. మురళి గారు హోస్టింగ్ కట్ అయిపోయిందండి, చూడండి సార్ ఇచ్చాను వాళ్ళు. సో ప్రొడక్ట్ లేబులింగ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, సో ప్రతి ప్రతి దీనికి మ్యూచువల్ ఫండ్ కి లార్జ్ క్యాప్ అయినా మిడ్ క్యాప్ ఏదైనా సరే దానికి ఇండికేషన్ ఇస్తారు. మనం రిస్క్ ఎంత ఉన్నదని రిస్కో మీటర్ అని కూడా అంటారు, రిస్క్ మీటర్ అని కూడా అంటారు. హలో వాయిస్ వస్తుంది కదండి? వస్తుంది సార్, వస్తుంది వస్తుంది కదా, ఓకే.
లో గ్రీన్ కలర్ లో ఉన్నది ప్రిన్సిపల్ అట్ లో రిస్క్ అన్నమాట. రిస్క్ తక్కువ ఉన్నది అన్నమాట, మన ప్రిన్సిపల్ కి ఏమీ ప్రాబ్లం ఉండదు. అలాంటి వాటిలో పెట్టుకోవడం చాలా మంచిది అన్నమాట. అలాగే లో టు మోడరేట్ ప్రిన్సిపల్ అట్ మోడరేట్లీ లో రిస్క్, లో టు మోడరేట్ ఇది ఈ కలర్ లో ఉంది ఇక్కడ, ఇది మోడరేట్. మళ్ళీ కరెక్ట్ అయింది. సో ఇది మనకి ఏంటంటే లో లో టు మోడరేట్. హలో వాయిస్ వస్తుందా? హలో. ఎస్ సార్, ఎస్ సార్. సో లో టు మోడరేట్ అని, మోడరేట్ మోడరేట్లీ హై, హై వెరీ హై. సో వీటిలో ఏంటంటే వెరీ వెరీ హై అండ్ హై రిస్క్ ఉన్నది మనం పెట్టకూడదు అన్నమాట. కొన్ని ఎక్కువ బాగా పెరిగిపోయి ఉన్నవి, కొన్ని ఏమో కొన్ని స్క్రిప్ట్స్ అంటే పోర్ట్ఫోలియో జాగ్రత్త చూసుకోవాలి. పోర్ట్ఫోలియో కూడా హై రిస్క్ లో ఉన్నవి కొన్ని ఉంటాయి. ఇది హై ప్రిన్సిపల్ అట్ హై రిస్క్. సో ఇది స్టడీ చేస్తారు కొంత అనలిస్టులు, కొంతమంది అనలిస్టులు ఉన్నారు. అనలిస్టులు స్టడీ చేసి లేబులింగ్ పెడతారు. సో ఈ లేబులింగ్ కూడా కొంత చూడొచ్చు. అంత డీప్ గా కూడా వెళ్ళిన అవసరం లేదు యాక్చువల్ గా చెప్పాలంటే మనం. నెక్స్ట్ మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. అడ్వాంటేజెస్ అంటే మ్యూచువల్ ఫండ్ లో పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మన అడ్వాంటేజెస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ లో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. హలో, స్క్రీన్ మార్పలేదు. ఓకే, మళ్ళీ సారీ అండి, ఈరోజు బాగా డిస్టర్బ్ ఇస్తుంది ఇంటర్నెట్. ఇలా మామూలుగా చెప్పేస్తాను మీకు, బట్ అయిపోతుంది కదా. అడ్వాంటేజ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ప్రొఫెషనల్స్, ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ టైం కట్ అయిపోతే నేను డైరెక్ట్ చెప్పేస్తాను మీకు స్లైడ్ లేకుండానే, ఇంటర్నెట్ కట్ అయిపోతుంది. సో అడ్వాంటేజ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్, దీంట్లో ఏంటంటే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. పెద్ద పెద్ద ఐఐటీలోంచి ఐఐఎంలోంచి సెలెక్ట్ అయిన వాళ్ళని పెట్టి ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తుంటారు. స్ప్రెడ్డింగ్ రిస్క్, రిస్క్ని స్ప్రెడ్ చేస్తారు. మొత్తం అన్నీ ఒకే సెక్టర్లో పెట్టకుండా బ్యాంకింగ్ సెక్టర్లో కొంత పెడతారు, ఐటీ సెక్టర్లో పెడతారు, తర్వాత బ్యాంకింగ్, ఇంకా అలా సెక్టర్ వైజ్గా సెపరేట్ చేసి పెడతారు. కాబట్టి మనకు ఒక సెక్టర్ తగ్గినా ఇంకో సెక్టర్లో
రికవర్ అవుతుంది. స్ప్రెడ్డింగ్ రిస్క్ తగ్గిస్తారు. స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ చిన్న చిన్న అమౌంట్ తో పెట్టుకోవచ్చు, 1000 దగ్గర నుంచి పెడుతూ ఉండొచ్చు మనం. ట్రాన్స్పరెన్సీ అంతా ఎప్పటికప్పుడు, ఈ రోజు చేస్తే నెక్స్ట్ డే కల్లా మనకి ఎంత కొన్నాం ఏంటనేది మొత్తం డీటెయిల్ గా వస్తుంది స్టేట్మెంట్. చాయిస్ కూడా మనకి 44 కంపెనీస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్, వాటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఏది పడితే అది కాకుండా టాప్ లో ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే బెటర్ టాప్ కంపెనీస్ లో. రెగ్యులేషన్ సెబీ రెగ్యులేషన్ ఉంటుంది, సెబీ స్టాక్స్ ఎలా చూస్తుందో దీని కూడా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏవి తేడా జరగకుండా చూస్తుంటది. సో ఎన్ఏవి, ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. మన నెట్ అసెట్ వాల్యూ అంటే మనం ఏదైతే అమౌంట్ పెట్టామో దానికి ఎన్ఏవి ఆర్ నెట్ అసెట్ వాల్యూ ఆఫ్ ది ఫండ్ ఈజ్ ది క్యుములేటివ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫండ్. సో ఒక యూనిట్కి ఎంత ఎన్ఏవి అంటే దాని వాల్యూ ఎంత ఉన్నది అన్నది మనకి తెలుస్తుంది నెట్ అసెట్ వాల్యూలో. ఎన్ఏవి ఎన్ఏవి పర్ యూనిట్ ఈజ్ సింప్లీ ది నెట్ వాల్యూ ఆఫ్ అసెట్స్, నెట్ వాల్యూ ఆఫ్ అసెట్స్ డివైడెడ్ బై ది నంబర్ ఆఫ్ యూనిట్స్ అవుట్ స్టాండింగ్. మొత్తం ఆ ఫండ్ తాలూకా నెట్ అసెట్స్ ఎంత ఉందో అది డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్, ఎన్ని యూనిట్స్ ఉన్నాయో అన్ని యూనిట్స్ డివైడ్ చేస్తుంది. సో అది అప్పుడు మనకి ఎన్ఏవి వస్తుంది. ఎన్ఏవి పర్ యూనిట్ అనేది మొత్తం అసెట్స్ టోటల్ అసెట్స్ ని టోటల్ యూనిట్స్ తో డివైడ్ చేస్తే ఒక యూనిట్ కి ఉన్న వాల్యూ వస్తుంది అన్నమాట. సో అలాగా ఎప్పటికప్పుడు మన కొన్న యూనిట్ కి ఎంత వాల్యూ అన్నది ఎన్ఏవి కనిపిస్తుంటది, నెట్ అసెట్ వాల్యూ మనకి వస్తుంటది. ఓకే, సో ఇది మ్యూచువల్ ఫండ్స్. సో మనకి ఏం డౌట్స్ ఉంటే అడగండి. ఎన్ఏవి గురించి చెప్పాలంటే ఎన్ఏవి వాల్యూ అన్నమాట. మనం మార్కెట్ క్యాప్ ఎలా అనుకున్నామో అలాగే ఇది కూడా దీని వాల్యూ, మీ అసెట్ వాల్యూ. మీరు 100,000 రూపాయలు పెట్టారంటే 100,000 రూపాయలకి ఎన్ని యూనిట్స్ వచ్చాయి అన్నది మనకి అలాట్ చేస్తుంది యూనిట్స్. ఆ యూనిట్స్ వాల్యూ అనేది ఆ ఫండ్ యొక్క అమౌంట్, అసెట్స్ ఉంటాయి కదా ఆ అసెట్స్ డివైడ్ బై యూనిట్స్ చేస్తే దాని ఎన్ఏవి వస్తుంది. టోటల్ అసెట్స్, టోటల్ అసెట్స్ ఏమున్నాయో నెట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ అవుట్ స్టాండింగ్ అన్నమాట. మ్యూచువల్ ఫండ్ ఒక 50 కోట్లు కలెక్ట్ చేస్తే అనుకోండి, 50 కోట్లు కలెక్ట్ చేస్తే యూనిట్స్ ఏమో 1000 యూనిట్స్ ఉన్నాయంటే 50 కోట్లు డివైడ్ బై 1000 యూనిట్స్ చేస్తే ఒక యూనిట్కి ఎంత అన్నది వస్తుంది. సో ఆ ఒక యూనిట్కి ఎంత అన్నది మనకి ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మన యూనిట్ వాల్యూ మనం అలా చూసుకోవచ్చు. సో దీని మీద డౌట్స్ ఉంటే అడగండి.
విచ్ ఈస్ బెటర్ ఫర్ మంత్లీ రిటర్న్స్ అని అడుగుతున్నారు సార్. ఏదండి విచ్ ఈస్ బెటర్ ఫర్ మంత్లీ రిటర్న్? మంత్లీ రిటర్న్స్ కి డెట్ ఫండ్స్ అండి, డెట్ ఫండ్స్ 12% 11% వచ్చేవి ఉన్నాయి. అంటే అంత లాస్ట్ 3 ఇయర్స్ 11% 12% వచ్చి ఉన్నాయి. అవి పెట్టుకుని ఆ దాంట్లో వచ్చిన రిటర్న్ ఎవ్రీ మంత్ తీసుకుంటున్నా మంచిదే. సుధీర్ గారు అడగండి సార్. ఇది ఇప్పుడు రెగ్యులర్ ప్లాన్ డైరెక్ట్ ప్లాన్ ఉంది కదా సార్? అవును, డైరెక్ట్ ప్లాన్ లో కమిషన్ తక్కువ ఉన్నప్పుడు మరి రెగ్యులర్ ప్లాన్ ప్లాన్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి సార్? రెగ్యులర్ ప్లాన్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, రెగ్యులర్ ప్లాన్ మీకు ఇచ్చేవాళ్ళు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అన్నమాట. సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీకు వాళ్ళు అది ఇస్తారు. మీరు వితౌట్ నాలెడ్జ్ మీరు కొనేసి మార్చవలసిన టైంలో మార్చలేదు అనుకోండి, మార్చకపోతే మీకు నష్టం వస్తుంది. అంటే ఎలాంటి నష్టం అంటే, ఈ నేను యాక్చువల్గా నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. నేను ఏం చేస్తుంటానంటే, నా కస్టమర్స్ అందరివి నేను అబ్జర్వ్ చేస్తుంటాను. ఇప్పుడు మార్కెట్ పీక్ లో వచ్చింది, ఇప్పుడు హైలో ఉంది. హైలో ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే, వాళ్ళ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో కొంతవరకు డెట్ ఫండ్స్ లో మార్పిస్తాను. కొంతవరకు డెట్ అంటే ఒక 100,000 రూపాయలు పెట్టిన వాళ్ళకి 50,000 డెట్ ఫండ్ కింద మార్చుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రాఫిట్స్ 100,000 రూపాయలు పెట్టిన వాళ్ళకి 150,000 160,000 అలా వచ్చాయి. వాళ్ళకి ఏం చేస్తున్నా అంటే, ఆ 60,000 నుంచి 80,000 వరకు అమౌంట్ ని డెట్ ఫండ్స్ లో మార్పిస్తున్నాను. అలాగే మార్కెట్ తగ్గినప్పుడు ఏం చేస్తానంటే, ఆ డెట్ ఫండ్స్ ని మళ్ళీ మార్చి ఈక్విటీ మార్కెట్ లో కొనమని చెప్తాను. అది ఏమి కొనాలి ఏమి కొనకూడదు కూడా చెప్తుంటాను అన్నమాట. సో ఈ డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తే మీకు ఆ అడ్వాంటేజ్, మీ అమౌంట్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది లాంగ్ పీరియడ్ లో. అలా కాకుండా మీరు ఓన్ గా వెళ్ళారనుకోండి, ఓన్ గా వెళ్ళి ఏ టైంలో చేంజ్ చేయాలో కూడా తెలియదు, మీకు చెప్పే వాళ్ళు ఉండరు. మీ ఆ డైరెక్ట్ ప్లాన్ లో వెళ్ళిన వాళ్ళకి అది డిసడ్వాంటేజ్. అంటే మీ ఛార్జెస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్ కి వచ్చే కమిషన్ ని ఆ డైరెక్ట్ ప్లాన్ కి వెళ్ళే కమిషన్ ని చాలా నేరో అన్నమాట. నేరో ఉన్నా సరే కొంతమంది డైరెక్ట్ ప్లాన్ అయితే ఆ డబ్బులు మిగులుతాయని చెప్పి వెళ్తుంటారు. వెళ్తుంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు దాంట్లోని, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ గైడెన్స్ తీసుకుని వెళ్ళడం మంచిది. హలో, ఓకేనా? హలో, చెప్పండి సార్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ట్యాక్స్ ఏమైనా కట్టాలి సార్ లాంగ్ టర్మ్ లో? లాంగ్ టర్మ్ లో అమ్మినప్పుడు 10% కట్టాలి మీరు. అంటే వచ్చిన ప్రాఫిట్ నేను 5 ఇయర్స్ సార్ ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి కడుతున్నాను సార్ ఎస్ఐపి మంత్లీ 5,000. ఓకే, ఇప్పుడు 170,000 ప్రాఫిట్ లో ఉంది సార్ నాది. ఓకే, ఇప్పుడు 20 ఇయర్స్ నేను కట్టాలి అనుకుంటున్నాను. 20 ఇయర్స్ తర్వాత ట్యాక్స్ ఎంత కట్టాల్సి ఉంటుంది సార్ మాక్సిమం వచ్చిన నెట్ ప్రాఫిట్ మీద? అంతే, నెట్ ప్రాఫిట్ మీద 10% 10% సార్? 10% మీరు అమ్మనంత వరకు కట్టిన అవసరం లేదు. అవునవును. సో అందుకోసం మీరు హ్యాపీగా హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మంచి డిసిషన్ తీసుకున్నారు మీరు. అలా తీసుకున్న వాళ్ళకి మంచి అమౌంట్ వస్తుంది. దగ్గర దగ్గర 20 ఇయర్స్ ఉంచున్నారంటే మీ అమౌంట్ 50 లాక్స్ నుంచి 60-70 లాక్స్ వరకు వెళ్ళచ్చు. సో కంటిన్యూ చేయండి అది. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ చెప్పండి. సార్ మ్యూచువల్ ఫండ్స్ లో మంత్లీ ఇన్వెస్ట్మెంటా లేదా వన్ టైమ్ ఇన్వెస్ట్మెంటా సార్ ఏది బెటర్ అని అడుగుతున్నారా? హలో, ఏది బెటర్ అని అడుగుతున్నారా? రెండు ఉన్నాయి. ఒకటే ఒకసారి కట్టాలని లేదు, ఒకసారి కట్టచ్చు, అలాగే నెల నెల కూడా కట్టచ్చు.
అడగండి. హలో సార్. సార్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే అదే ఫైనాన్షియల్ వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు స్టాక్ మార్కెట్ అదే షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తానన్నారు కదా సార్ మనం మ్యూచువల్ ఫండ్స్ లోని మనీ పెడితే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తానన్నారు కదా సార్ ఇప్పుడు వాళ్ళు ఏ షేర్లు ఇన్వెస్ట్ చేశారో మనకు తెలుసుకోవచ్చా సార్? తెలుసుకోవచ్చు. పోర్ట్ఫోలియో ఎవ్రీ మంత్ మనకి ఇస్తుంటారు, బుక్లెట్ లాగా వస్తుంటది. ఈవెన్ బుక్లెట్ మ్యాగజైన్ వస్తుంది వాళ్ళది, ఆ మ్యాగజైన్ చూసినా తెలుస్తుంది లేదంటే మన నెట్ లో చూసుకున్నా తెలుస్తుంది. ఒకవేళ మనం వాళ్ళు పెట్టే స్టాక్ లోని మన ఏదో ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అయిపోయింది అనుకోండి సార్, మనకి మల్టీ బ్యాగర్ సార్? మల్టీ బ్యాగర్ అంటే దేశంలో మల్టీ బ్యాగర్ అంటే స్మాల్ స్టాక్స్ నుంచి. ఓకే సార్. అంటే ఇప్పుడు మన టీసీఎస్ స్టార్ట్ అండ్ పీరియడ్ లోని హై గ్రోత్ ఇచ్చినట్టు అలాంటిది ఒకసారి అయిపోయింది అనుకోండి సార్, అలాంటప్పుడు మనకు ప్రాఫిట్ ఎంత వరకు రావచ్చు? అంటే కూడా పెరిగిపోద్ది మనది. అదే సార్, మన దాంట్లో మన వాళ్ళు తీసుకున్న పోర్ట్ఫోలియోలో ఏదైనా షేర్ సడన్ గా పెరిగితే మన ఆ ప్రాఫిట్ మనకి ఇస్తారు, వాళ్ళు ఉంచుకోరు అది. కానీ ఎవరు ఉన్నారో అందరికి షేర్ చేస్తారు అది. కానీ పర్సెంట్ తగ్గుతూ ఉంటారు కదా సార్? అదే ఏమి తగ్గదు, ఎందుకు తగ్గుతుంది? 10-15% అన్నారు కదా మీరు. 10-15% యావరేజ్ గా అన్నమాట. మీరు ఒక 5 ఇయర్స్ పెట్టుకుంటే ఒక 15% యావరేజ్ గా వస్తుంది. ఒకసారి 60-80% కూడా వస్తాయి. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి చెప్పాను కదా 80% కూడా వచ్చింది అని చెప్పి. బాగా తగ్గిపోయి 80% వచ్చాయి స్మాల్ క్యాప్ కంపెనీస్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ బాగా మంచి రిటర్న్స్ వచ్చాయి. సో ఓన్లీ 50 అంటే ఓవరాల్ గా మీరు 5 ఇయర్స్ తీసుకుంటే 15 ఇయర్స్ అనే చెప్పాలి ఇన్వెస్టర్స్ కి. ఒకవేళ ఎక్కువ కొన్ని ఏమో స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్ లో వస్తాయి, 20% వస్తాయి. అలా చెప్తే ఒకవేళ రాలేదనుకోండి, ఒక ఇయర్ రాదు, రాకపోతే మిమ్మల్ని అడుగుతారు ఎందుకు రాలేదు అని. 1 ఇయర్ లో రాదండి, ఒక 3 ఇయర్స్ ఉంచితే వస్తుంది, 5 ఇయర్స్ ఉంచితే వస్తుంది రిటర్న్స్ అని చెప్పాలి. మార్కెట్ తగ్గినప్పుడు కూడా తగ్గుతూ ఉంటదండి అని చెప్పాలి. సార్ ఒకవేళ మార్కెట్ పడిపోతుంటే వాళ్ళు పెట్టే పోర్ట్ఫోలియో మనం మనీ ఏమైనా పే చేయాలి ఎక్స్ట్రాగా? అవసరం లేదు, అవసరం లేదు. మన ఎన్ఏవి తగ్గుతుంది అంతే, మన ఎన్ఏవి తగ్గుతుంది. కాకపోతే మనం మార్కెట్ తగ్గినప్పుడు మనం అమ్మకూడదు, షేర్స్ అమ్మేస్తాం కదా, అలాగే ఇది కూడా అమ్మేయడం చేయకూడదు. ఎందుకంటే మనది లాంగ్ టర్మ్ గోల్, మనది మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడు లాంగ్ టర్మ్ గోల్సే, 3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్. కాబట్టి ఆ 5 ఇయర్స్ ఆగవలసిందే. 3 ఇయర్స్ ఆగుతారు, అప్పటికి పర్లేదు, 5 ఇయర్స్ ఆగుతారు, అప్పుడు రిటర్న్స్ బాగా వస్తాయి. హలో సార్, చెప్పండి. హలో, చెప్పండి. ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్ లో ఒకటేసారి అమౌంట్ కట్టడం మంచిది, ఎవరి మంత్ కట్టడం మంచిది సార్? బెనిఫిట్స్ ఏ దానికి ఎక్కువ ఉంటాయి? ఎవ్రీ మంత్ కట్టిన దానికే ఉంటాయి. ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ఎవ్రీ మంత్ కడితే మీకు యావరేజ్ రేట్ వస్తుంది. 4 రోజుల్లో అప్ అండ్ డౌన్స్ అయినా సరే, డౌన్ అయినప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తాయి, పెరిగినప్పుడు తక్కువ వస్తాయి, అయినా సరే యావరేజ్ గా మీకు మంచి రేట్ వస్తుంది. అంటే ఒక 10,000 ఎవరి మంత్ కట్టచ్చు కదా సార్? కట్టచ్చు. థ్యాంక్ యూ సార్. హలో. హలో, హలో సార్. చెప్పండి సార్. ఇందాక క్లాసిఫికేషన్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ చెప్పారు కదా సార్, సార్ అందులో డెబిట్ స్కీమ్స్ హైబ్రిడ్ స్కీమ్స్ ఒకసారి చెప్పరా సార్? డెబిట్ స్కీమ్స్ అంటే డెబిట్ ఫండ్స్ అన్నమాట. డెబిట్ ఫండ్స్ హైబ్రిడ్. ఓకే సార్. అంటే హైబ్రిడ్ స్కీమ్స్ అంటే ఎగ్జాంపుల్స్ చెప్పరా సార్?
ఇది డెట్ ఫండ్స్ అంటే మనకి బాండ్స్ లో పెడతారు వాళ్ళు, ఇన్కమ్ దీంట్లో పెడతారు, ట్రెజరీ బిల్స్ లో దేంట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తే దాంట్లో పెడుతుంటారు మన డబ్బులు తీసుకెళ్ళి డెట్ ఫండ్ అంటే. సో మన మన మనీకి హలో ఎవరు సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళినప్పుడు వాడు అడుగుతాడు సార్ మన ఆప్షన్ ఈక్విటీలో పెట్టాలా డెబిట్లో పెట్టాలా హైబ్రిడ్లో పెట్టాలని అంతే అడుగుతారు, లేదంటే మనం సెలెక్ట్ చేసుకుని వెళ్ళి దాంట్లో పెడతానంటే దాంట్లో ఇస్తారు. మీరు బెటర్ టు టేక్ డెబిట్ ఫండ్స్ బెటర్ టు టేక్ డెబిట్ ఫండ్ అంటే మన అమౌంట్ గ్యారంటీ అన్నమాట, మన అమౌంట్ గ్యారంటీ 10-12% ఈజీగా వస్తుంది దాంట్లో. సరే మంత్లీ మంత్లీ పెట్టుకున్నాం అనుకోండి సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనక్స్పెక్టెడ్ గా మంత్ కట్టలేదు అనుకోండి మన క్లాస్ అవుతామా? క్లాస్ ఏమో మన అంత అమౌంట్ తగ్గుతుంది అంతే. ఒకవేళ డబ్బు లేకపోతే కట్టకపోయినా పర్లేదు, కట్టకపోయినా పర్లేదు, ఒక 1 month మిస్ అయినా మిగతా నెక్స్ట్ మంత్ కట్టేస్తే సరిపోతుంది. ఓ మన ఒక మంత్ లో ఆ మంత్ నెక్స్ట్ మంత్ లో కట్టేయాలి, కట్టేయచ్చు. కంపల్సరీ ఫైన్ కంపల్సరీ కాదా? కంపల్సరీ కాదు, ఫైన్ వేయరు. మధ్యలో మీరు ఎస్ఐపి కడుతూ కూడా మీ దగ్గర సర్ప్లస్ అమౌంట్ సడన్ గా వచ్చింది అంటే ఆ అమౌంట్ కూడా దాంట్లో పెట్టుకోవచ్చు. ఓహో ఎక్స్ట్రా అమౌంట్ ఏమొచ్చినా అందులో పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు. డిపిలో అమౌంట్ వేస్తున్నాం అనమాట, ఆ డిపిలో మనం ఎవ్రీ మంత్ వేస్తున్నాం. ఒక 1 month మర్చిపోయి ఉంటే ఇంకో మంత్ 2 కలిపి వేయచ్చు, లేదు మన దగ్గర ఎక్సెస్ అమౌంట్ వచ్చింది అది వేయచ్చు. ఆ డిపిలో ఉన్న అమౌంట్ మాత్రం గ్రో అవుతూనే ఉంటది. ఓకే డిపిలో అమౌంట్ లాస్ అవ్వదు, లాస్ అవుతుంది డెట్ ఫండ్స్ లో పెడితే. ఓకే సార్ ఈక్విటీ ఫండ్స్ లో పెడితే ఎలా ఉంటుంది సార్? ఈక్విటీ ఫండ్స్ లో పెడితే 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ పెడితే గ్యారంటీ మంచి రిటర్న్స్ వస్తాయండి. ఈక్విటీ ఫండ్స్ బెటర్, ఈక్విటీ ఫండ్స్ బెటర్. 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ మరి ఒకవేళ మీరు ప్లాన్ చేశారు పిల్లల ఎడ్యుకేషన్ కి లేదంటే పిల్లల మ్యారేజ్ కి లేదా హౌస్ కొనుక్కోవడానికి అలా ప్లాన్ చేశారంటే ఒక 10 ఇయర్స్ టార్గెట్ పెట్టుకుని ఇప్పుడు స్టార్ట్ చేయండి. అది మంచి అమౌంట్ మల్టిప్లై అయిపోద్ది అనమాట. ఏంటంటే చక్రవర్తి గురించి విన్నారా లేదో? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలాగా ఇది మల్టిప్లై అయిపోతుంటది. ఒక 5 ఇయర్స్ పోయిన తర్వాత ఇంకా ఎక్కువ ఫాస్ట్ గా మల్టిప్లై అవుతుంటది. సార్ ఇప్పుడు ఒకవేళ 50,000 పెట్టి ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆగిపోవచ్చా? ఆగిపోవచ్చు. అది ఎంత అవుతుంది మనకి 10 ఇయర్స్ తర్వాత చూసుకోవచ్చా? చూసుకోవచ్చు. ఓకే సార్ ఐ మీన్ అలా కూడా పెట్టుకోవచ్చు సార్? అది అలా కూడా చేయొచ్చు. మనం ఒకే అమౌంట్ పెట్టేటప్పుడు మార్కెట్ సడన్ గా పడుతుంది చూడండి, 500 points 1,000 points పడినప్పుడు అలాగే బల్క్ అమౌంట్ పెట్టచ్చు మనం. ఒక 50,000 మన దగ్గర 20,000 అలాగే పెట్టచ్చు. మార్కెట్ పడిపోయినప్పుడు ఇన్వెస్ట్ చేయమంటారు? అది పెడితే తొందరగా మనకి రిటర్న్స్ బాగా వస్తాయి. ఎస్ఐపి కంటిన్యూ చేస్తూ ఎప్పుడైనా మార్కెట్ బాగా తగ్గినప్పుడు కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తే మీకు మంచిది అనమాట, మంచి రిటర్న్స్ వస్తుంటాయి. ఎస్ఐపిలో షేర్ వాల్యూ చూపిస్తుంది సార్? అదే మ్యూచువల్ ఫండ్ వాల్యూ చూపిస్తుంది. ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అడగండి. ఎలా తెలుస్తుంది మార్కెట్ వాల్యూ తగ్గినప్పుడు అని అడుగుతున్నా సార్ సుకన్య ప్రకాష్. మీకు ఏంటంటే సెన్సెక్స్ మార్కెట్ న్యూస్ లో మీకు తెలిసిపోతుందండి, మార్కెట్ ఈ రోజు బాగా తగ్గింది అని వస్తుంది, లేదా న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ రోజు మార్కెట్ బాగా పడిపోయింది ఏదో కారణం వలన అని చెప్పి వస్తుంది. అదే ఇండికేషన్. అదొకటే కాకుండా మీరు ఓన్ గా చేసే బదులు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగితే ఒకరోజు మార్కెట్ పడి తగ్గితే ఇంకో 2-3 రోజులు కూడా తగ్గచ్చు, అది కనుక్కొని ఇన్వెస్ట్ చేయాలి. ఓన్ డిసిషన్ తీసుకుంటే తీసుకున్న కన్నా ఆల్రెడీ తెలిసిన వాళ్ళు
మేనేజర్స్ గానీ లేదంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఉంటే వాళ్ళకి అడిగి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హలో, హలో చెప్పండి సార్. ఇప్పుడు 10 ఇయర్స్ కి నేను మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకున్నాను సార్, 10 ఇయర్స్ కి మెచ్యూర్ అయినట్లు. అయితే అది నాకు 20 ఇయర్స్ వరకు నేను చూసుకోలేదు. అయితే 20 ఇయర్స్ తర్వాత అది మేము తీసుకోవడానికి అవుతుందా లేకపోతే పడుతుందా? ఏంటి సార్ ఏమి చార్జెస్ ఏమి పడవు. ఇప్పుడు బ్యాంక్ లో మీరు డబ్బులు పెట్టుకున్నారు, బ్యాంక్ లో పెట్టిన తర్వాత ఒక 10 ఇయర్స్ ఆ బ్యాంక్ లోనే వదిలేశారు, తీసుకోలేదు. అది ఎలా ఇంట్రెస్ట్ యాడ్ చేస్తూ వెళ్తూ ఉంటది బ్యాంక్ వాళ్ళు. 1 లక్ష రూపాయలు పెట్టేశారంటే ఆ 1 లక్ష రూపాయలకి అలా మల్టిప్లై అవుతూనే ఉంటది ఇంట్రెస్ట్, ఎవ్రీ ఇయర్ వేసేస్తుంటారు. అలాగే దీంట్లో కూడా ఎవ్రీ ఇయర్ మీ గ్రోత్ గ్రో అవుతూనే ఉంటది. సో ఆ మల్టిప్లై అవుతూ పెరుగుతూనే ఉంటది. ఓ మంచిది, లాంగ్ పీరియడ్, అంత లాంగ్ పీరియడ్ పెట్టుకుంటే మీ అమౌంట్ బాగా గ్రో అవుతుంది. నెక్స్ట్ నావ్ వాల్యూ ఉంటుంది కదా సార్. హలో, చెప్పండి. ఎన్ఏవి వాల్యూ ఎంత ఉంటే అంత, అందులో ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయ్యి ఎంత ఉంటే అంత మనకి వచ్చేస్తుందా, లేకపోతే అందులో ఇంకా వేరే చార్జెస్ ఏమైనా ఉంటాయా సార్? అంటే కమిషన్స్ ఏమైనా అవి కట్ అయిపోయాకే ఎన్ఏవి వస్తుందా సార్? మీరు 1 ఇయర్ పోయిన తర్వాత చార్జెస్ ఏమి పడవండి, యాస్ ఇట్ ఇస్ గా ఎంత ఉన్నాయో అంత పడిపోతుంది. ఓకే సార్. ఇప్పుడు అలాగే రెండు తెచ్చాం, ఇప్పుడు అలాగని చెప్పి రెండు. హలో, హలో, అడగండి సార్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఒక 1 లాక్ ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి సార్, ఫర్ 1 ఇయర్ తర్వాత సపోజ్ 10% ఎంత వచ్చింది సార్ మనకు ప్రాఫిట్? అప్పుడు ఆఫ్టర్ దట్ అప్పుడు మన ప్రిన్సిపల్ 1,10,000 అయిపోతుంది సార్? మళ్ళీ లేదంటే ఈ 1 లాక్ ఉంటుంది సార్ మన ప్రిన్సిపల్? మనం ప్రిన్సిపల్ అనే సెపరేట్ గా ఏముండదు, ప్రిన్సిపల్ సెపరేట్, ప్రాఫిట్ సెపరేట్ ఉండదు. ప్రాఫిట్ తో కలిపి మన ప్రిన్సిపల్ ఉంటది. అది ప్రాఫిట్ తో కలిపి మన ప్రిన్సిపల్ అయిపోద్ది కదా సార్? అంతే అంతే. ఓకే సార్, థాంక్యూ అండి. ఓకే, రేపు క్లాస్ లేదండి, మళ్ళీ మండేనే. శ్రీని గారు మాట్లాడండి. మణికంఠ. ఎస్ సార్. చెప్పండి సార్. డివిడెండ్ అండ్ గ్రోత్ ఆప్షన్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. డివిడెండ్ అంటే మనకు వచ్చిన ప్రాఫిట్, వాళ్ళు ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వచ్చిన ప్రాఫిట్ డివిడెండ్ రూపంలో, డివిడెండ్ అంటే ఇంట్రెస్ట్ అన్నమాట, వచ్చిన ప్రాఫిట్ ని అందరికి షేర్ చేసి పంపించేస్తుంది అందరికంటే. డివిడెండ్ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళకి, డివిడెండ్ ఆప్షన్ లేని వాళ్ళకి ఏం చేస్తుంది అంటే వాళ్ళు ఆ వచ్చిన ప్రాఫిట్ ని వాళ్ళ అకౌంట్ లో వేసేస్తుంది. అంటే వాళ్ళ గ్రోత్ ఆప్షన్ అని పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళు కొద్ది అమౌంట్ ఎన్ఏవి పెరుగుతుంది వాళ్ళకి. వీళ్ళకేమో డివిడెండ్ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళకి ఎన్ఏవి పెరగదు, అది వాళ్ళకి డైరెక్ట్ అమౌంట్ పంపించేస్తుంది. సో ఆ డివిడెండ్ వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ డివిడెండ్ అనే డివిడెండ్ ఆప్షన్ ఉన్న ఎన్ఏవి కొద్ది తక్కువ ఉంటుంది. అలాగే డివిడెండ్ ఆప్షన్ లేకుండా గ్రోత్ ఆప్షన్ ఉన్నది ఎన్ఏవి ఎక్కువ ఉంటుంది. సో డివిడెండ్ జనరల్ గా ఏంటంటే కొంతమంది డివిడెండ్ ఆప్షన్ తీసుకుంటారు, అమౌంట్ అవసరం ఉన్న వాళ్ళు, రిటైర్డ్ పీపుల్ వాళ్ళకి డివిడెండ్ ఆప్షన్ మనం రికమెండ్ చేయొచ్చు, అలాగే వాళ్ళు తీసుకుంటుంటారు రిటర్న్ వస్తుంటే. అదే గ్రోత్ ఆప్షన్ మన స్టార్టింగ్ నుంచి తక్కువ ఏజ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి గ్రోత్ ఆప్షన్ చెప్పడం బెటర్, ఎందుకంటే ఆ ప్రాఫిట్ వచ్చిన ప్రాఫిట్ తో మళ్ళీ వాళ్ళు గ్రో అవుతూ ఉంటది, వాళ్ళ ఫండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తుంది అన్నమాట. లాంగ్ పీరియడ్ లో అది మంచి రిటర్న్స్ వస్తాయి.
నెక్స్ట్ హలో రామయ్య రామయ్య సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో 50,000 పెట్టాం అనుకోండి సార్ 6 మంత్స్ తర్వాత ఎగ్జిట్ అవ్వచ్చా సార్ దాన్ని తీసుకోవచ్చా సార్ వెనక్కి తీసుకోవచ్చు కాకపోతే 1% చార్జెస్ పడతాయి ఓకే 1 ఇయర్ దాటితే ఆ 1% చార్జెస్ కూడా పడదు ఓకే ఓకే మినిమం 1 ఇయర్ ఉండాలి సార్ అట్లయితే మినిమం 1 ఇయర్ ఉంటే ఆ 1,000 చార్జెస్ పడవు మామూలుగా అయితే మీరు పెట్టిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత కూడా వాపస్ తీసేసుకోవచ్చు ఓకే ఓకే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ నుంచి డైరెక్ట్ గా ఈక్విటీస్ లోకి వెళ్ళొచ్చా సార్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మీ ఇష్టం అదే మీ దేంట్లోకి దేంట్లో వెళ్ళినా పర్లేదు ఓకే సార్ అంటే జనరల్ గా మనం రికమెండేషన్ ఎలా ఉంటుందంటే ఆ జనరల్ ఐపీఓ స్టార్ట్ చేస్తారు పబ్లిక్ ఇష్యూస్ తో స్టార్ట్ చేసి ఈక్విటీస్ కి వెళ్తారు షేర్ మార్కెట్ కి మ్యూచువల్ ఫండ్స్ అనేది సేఫ్టీ ఎఫ్డీలు ఉంటాయి కదా బ్యాంక్ ఎఫ్డీల నుంచి ఇక్కడికి వస్తారు ఎఫ్డీలు కన్నా ఎక్కువ రిటర్న్స్ దీంట్లో వస్తాయని చెప్పి సో సేఫ్టీ షేర్ మార్కెట్ కన్నా కొద్ది సేఫ్టీ ఉంటుంది అని చెప్పి దీంట్లో వస్తారు అలాంటి వాళ్ళకి ఇది రికమెండ్ చేయొచ్చు సిస్టమేటిక్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కాబట్టి దీనికి ఎక్కువ మంది ఇప్పుడు వస్తున్నారు అవేర్నెస్ కూడా వస్తుంది షేర్ మార్కెట్ కంటే ఇది బెటర్ అన్న కొంతమంది ఫీల్ అయ్యి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు మాట్లాడండి శ్రీను విశాఖపట్నం శ్రీ సిప్ అంటే ఏంటో చెప్పరా సార్ ఒకసారి సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి అన్నమాట ఎప్పుడెప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే పెరుగుద్దు ఒకసారి చెప్పరా సార్ అది నాకు చెప్పారు కదా అదే అదే 1,000 రూపీస్ నుంచి మీరు 10,000 మీ అమౌంట్ తీసి సేవింగ్ చేయగలిగే కెపాసిటీని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కొన్ని 500 కూడా ఇస్తున్నాయి ఎస్ఐపిలు కొన్ని 1,000 రూపీస్ ఇస్తున్నాయి కొన్ని 5,000 మినిమమ్ 500 అంటారు కొంతమంది మినిమం 1,000 అంటారు మినిమం 5,000 అంటారు ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకుని ఎవ్రీ మంత్ మనం సేవ్ చేసుకుంటూ వెళ్తే లాంగ్ పీరియడ్ లో మంచి అమౌంట్ అవుతుంది అది ఇది క్యూములేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఏనా సార్ అంతే ఇది కూడా క్యూములేటివ్ అవుతూ ఉంటుంది మన అమౌంట్ అలా క్యూములేట్ అవుతూ ఉంటుంది లాంగ్ పీరియడ్ లో క్యూములేట్ అవుతుంటది ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు దీన్ని నేను 10 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ ఇచ్చాను మీకు వాటిలో దేంట్లో పెట్టుకోండి పర్లేదు సార్ కమిషన్ బ్రోకరేజ్ కట్టాలి సార్ వాళ్ళకి కమిషన్ చాలా నామినల్ స్టాక్ మార్కెట్ తో కంపేర్ చేస్తే దీనికి మీకు కమిషన్ ఏమి ఇదవుద్దు చాలా తక్కువ కమిషన్ పడుతుంది వీళ్ళు తీసుకునేది కంపెనీ వాళ్ళు తీసుకునేది సార్ చెప్పండి బాండ్స్ కి డిబెంచర్స్ కి తేడా ఎగ్జాంపుల్ తో చెప్పగలరా సార్ బాండ్స్ కి డిబెంచర్స్ కి ఎగ్జాంపుల్ బాండ్స్ డిబెంచర్స్ అంటే బాండ్స్ అనేది మనకి బాండ్ రాసిస్తారు వాళ్ళు ఆ ఫలానా ఎవ్రీ ఇయర్ మీకు ఇంత ఇస్తానని డిబెంచర్స్ అంటే కంపెనీస్ డిబెంచర్స్ కి వస్తాయి పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడే అవి డిబెంచర్స్ వస్తాయి అంటే వాళ్ళు అప్పు తీసుకుంటారు అనమాట మన దగ్గర అప్పు తీసుకున్న దానికి వాళ్ళు ఇస్తాము అని చెప్పి అగ్రిమెంట్ అవుతారు అది ఎవ్రీ ఇయర్ వాళ్ళు మనకి పే చేస్తుంటారు ఎంత లాక్ ఇన్ పీరియడ్ పెట్టుకుంటారు 5 ఇయర్స్ ఎంతో అని ఆ టైంకి వాళ్ళు రిటర్న్ చేస్తారు బాండ్స్ అంటే
బాండ్స్ బాండ్స్ ఇష్యూ చేస్తారు అవి, దానికి మనకి పర్టికులర్ పీరియడ్ ఉంటుంది, దానికి కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటాయి రెండింటిని, ఎఫ్డీలు బాండ్స్. డిబెంచర్స్ లో ఏంటంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని ఉంటాయి, తర్వాత కన్వర్టబుల్ డిబెంచర్స్ అని ఉన్నాయి. బాండ్స్ లో అలా ఉండదు, వాళ్ళు ఏంటంటే సెపరేట్ బాండ్ అనమాట, అప్పులు తీసుకున్నట్టే ఉంటుంది, అది ఆ పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ లోపల మనం పే చేసేయాలి, ఇంట్రెస్ట్ వస్తుంటుంది. హలో 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 చెప్పండి. సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చే, హలో చెప్పండి చెప్పండి సార్, అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇప్పుడు ఇండిసెస్ లో మనం ఇన్వెస్ట్ చేయడం అవుతుందా సార్, లైక్ సెన్సెక్స్ లో గానీ నిఫ్టీ లో గానీ? లేదు అలా ఉండదు. అవ్వదా సార్? స్పెక్యులేషన్ ఏది అవ్వదు, కాకపోతే ఆ నిఫ్టీలో ఉన్న కంపెనీల్లో పెడతారు. ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి, అవి ఏమవుతుందంటే ఆ ఇండెక్స్ లో ఉండే 30 కంపెనీలు, సెన్సెక్స్ లో ఉన్నవి 30 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తాయి అన్నమాట ఆ ఫండ్. సో ఇండెక్స్ పెరుగుతుంటే అది పెరుగుతుంటది, సో అలా అవుతుంది, కానీ సెపరేట్ గా ఆ ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఉండదు. హలో హలో చెప్పండి సార్, ఇప్పుడు మనమే ఒక బ్రాంచ్ లా తీసుకొని మ్యూచువల్ ఫండ్స్ కట్టించడానికి ఏదైనా అవకాశం ఉంటుంది సార్? అడగా లైక్ ఇప్పుడు జీరోదా అలా ఉన్నాయి కదా సార్ సంస్థలు అనేవి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ మనమే ఒక బ్రాంచ్ లా తీసుకుని ఎక్కడైనా పెట్టి అలా కట్టించడానికి ఏమైనా అవుద్ది సార్? ఇందులో డిస్ట్రిబ్యూషన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి మనం తీసుకుని చేయొచ్చు. ఎస్బీఐ లోన్ గానీ తీసుకుంటాం మనకి ఇస్తారు సార్? మనకి ఎస్బీఐ లో కదా మొత్తం అన్నింటిలో కూడా పెట్టచ్చు మనం, మొత్తం 44 దీంట్లో కూడా మనకి ఏది నచ్చితే దానికి వెళ్ళి మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తా అంటే మనకి ఇస్తారు వాళ్ళు. ఓకే ఓకే సార్. హలో సార్. హలో సార్, నేను ట్యాక్స్ పేర్ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి ట్యాక్స్ తగ్గించుకోవచ్చా సార్? మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి ట్యాక్స్ ఏమన్నా? అవును సార్, చేసుకోవచ్చండి. మ్యూచువల్ ఫండ్స్ లో 3 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ ట్యాక్స్ సేవింగ్ బాండ్స్ ఫండ్స్ అన్ని ఉన్నాయి, వాటిలో పెడితే 3 ఇయర్స్ వరకు మీకు ఆ ఇయర్ కి ట్యాక్స్ సేవ్ అవుతారు. అంటే ఎవరి అంటే 3 ఇయర్స్ పనికి వస్తాయి సార్? నాకు 3 ఇయర్స్ రాదు, ఆ ఇయర్ కే. ఇప్పుడు ఈ ఇయర్ మీరు ఆ ఇయర్ కే చెప్పండి చెప్పండి సార్ ఆ ఇయర్ కే పనికి వస్తాయి అవి. అట్లా నెక్స్ట్ 3 ఇయర్స్ కావాలంటే మళ్ళా 3 ఇయర్స్ మళ్ళా పెట్టుబడి పెట్టాలి కదా సార్? అంతే అంతే. ఓకే సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ లాస్ట్ వన్ సార్, సుధీర్. సార్ హలో. ఇప్పుడు మా లేకపోతే మా పేరెంట్స్ ఎవరో నాకు మ్యూచువల్ ఫండ్స్ లో లాంగ్ టర్మ్ కదా సార్, అది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి దాని డీటెయిల్స్ మర్చిపోతే మన నేమ్ బట్టి మనకి ఏమన్నా వస్తుందా, లేకపోతే వాటికి ఏటు ఉండాలి మ్యూచువల్ ఫండ్స్ కి ఏంటి సార్? దానికి ఫోలియో నంబర్ అని ఉంటుంది, ఫోలియో నంబర్ గానీ లేదంటే పాన్ కార్డు, వాళ్ళ పాన్ కార్డు ద్వారా అయినా మనం చెక్ చేయొచ్చండి. అంటే మనం మైనర్ గా ఉన్నప్పుడు పెట్టుంటే దానికి అంటున్నాను సార్. అదే మైనర్ గా పెట్టినా సరే ఏదైనా సరే దానికి ఏమైనా లెటర్ గానీ ఏదో ఒకటి ఉంటుంది, స్టేట్మెంట్ గానీ ఏదైనా ఉంటే దాన్ని బట్టి మనం తీయచ్చు, లేదు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు తో చెక్ చేయొచ్చు. అంటే మన నేమ్ బట్టి, మన నేమ్ బట్టి ఉందా లేదా తెలుసుకోవడం అవ్వదా సార్? నేమ్ బట్టి అవ్వదు, నేమ్ బట్టి అవ్వదు, పాన్ కార్డు తో అవుతుంది. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ఆఫీస్ కి వెళ్ళి, మ్యూచువల్ ఫండ్ ఆఫీస్ కి వెళ్ళి మీ ఫాదర్ది పాన్ కార్డు గానీ లేదంటే ఏదైనా ఫోలియో నంబర్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు చూడగలుగుతారు.
మాట్లాడుతూనే ఇప్పుడు తీయగలుగుతున్నారు. ఓకే ఓకే. లేదంటే ఏదైనా లెటర్స్ ఉంటే దాన్ని బట్టి తెలుసు. ఏమైనా ఉంటే మీకు 3 మంత్స్ కి ఒకసారి లెటర్స్ వస్తాయి. ఓకే. అంటే 1995 లో పెట్టిన సార్ అప్పుడు ఉన్నా సరే, అంటే అడ్రస్ ఏమైనా చేంజ్ అయిపోతే మరి అవి రాదు. కొత్త అడ్రస్ మరి దాంట్లో అప్డేట్ అవ్వాలి, పాత అడ్రస్ వెళ్ళిపోతుంటాయి. ఓకే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. తెలుగులో కదా. ఓకే అండి. రైట్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ సార్. నైట్, గుడ్ నైట్. ఎవ్రీవన్, రేపు వచ్చే సండే కదా, క్లాస్ లేదు, నోట్ చేసుకోండి. మళ్ళీ రేపు అనవసరం 5 o'clock కూర్చోవద్దాం అనుకుంటా. యూ బెటర్ అలర్ట్ టైం ఫర్ సమాధాన. రైట్ సార్, గుడ్ నైట్. Good night, everyone. Thank you.